భారత స్వాతంత్ర సమరంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించినది పత్రికలే. చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం పొంది భారతీయతతో పెనవేసుకుపోయిన శాంతి అహింసా సిద్ధాంతాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి కుళ్లకు ఆహుతైపోయిన మహాత్ముడు ఒక జర్నలిస్ట్. భారత తొలి ప్రధానిగా, నవ భారత నిర్మాతగా, శాంతి దూతగా, ప్రజాహృదయాలను జయించిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఒకప్పుడు జర్నలిస్టే. పత్రికంటే కేవలం వార్తలు అందించేదే కాదు, ప్రజా జీవితాలను ప్రభావితం చేసేదని నమ్మిన ఆనాటి దేశభక్తులెందరో పత్రికల్లో తమ వ్రాతల ద్వారా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. రాజద్రోహ నేరం కింద జైళ్లు పాడయ్యారు. ఆనాడు ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఒక జర్నలిస్టే, ప్రతి కలము ఒక ఆయుధమే. ఈనాడు రోజులు మారాయి. పత్రిక నడపడం వ్యాపారమైపోయింది. పారిశ్రామిక వ్యాపార సామ్రాజ్య విస్తరణకు ప్రతి పెట్టుబడిదారుడు ఒక పత్రికను తన చేతుల్లో పెట్టుకోవటం అవసరంగా భావించే రోజులు వచ్చేశాయి. ఎంతటి నీచానికైనా ఒడిగట్టే పత్రికాధిపతులు ఉన్నట్టే సత్యం ధర్మం కోసం ప్రాణాలని కూడా పణంగా పెట్టగలిగే జర్నలిస్టులు ఉన్నారు. అటువంటి ఒక జర్నలిస్ట్ కథను మీకందించే ప్రయత్నం ఇది. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు ఎవరినుద్దేశించి రూపకల్పన చేయబడినవి కాదని మా మనవి. ఏ రామూర్తి, వాడేం చేయాలో ఏంటో అన్నీ చెప్పేశావుగా. ఏరా, చెప్పావా లేదా? ఆ చెప్పేశాను. ఆ విన్సెంట్, ఇది నువ్వు మీ సేట్జీ రహస్యం లీక్ చేసినందుకు మాత్రం ఇచ్చే ప్రతిఫలం కాదు. చంద్రలాల్ బాయి నీకు ఇచ్చే విలువ ఇది. నీ చెల్లెలి పెళ్లికి జీవితాంతం మాకు విశ్వాసంగా ఉండాలి, గుర్తుంచుకో. ఓకే. ఆ చేతికి దొరికితే నరికేయాలనే కష్టతో నాగరాజు సెట్జీ నీ కోసం వెతుకుతున్నారు. నువ్వు వాళ్ళ కళ్ళలో పడకూడదు. ఇదిగో వీడు, నువ్వు చెప్పిన చోటు కారులో వెయిట్ చేస్తాడు. ఇంటికి వెళ్ళి డబ్బిచ్చి తిరిగి రాగానే ఈ రోజు రాత్రే గోవాకు బయలుదేరాలి. ఇదిగో చందనబాయ్తో కలిసి. ఓకే. చందనబాయ్ నీకు తోడుగా ఉంటాడు రక్షించడానికి. తెలుసు. ఆ భయపడుకో, ధైర్యంగా వెళ్ళు. ధైర్యంగా ఉంది, వస్తానా? గాడ్ బ్లెస్ యు. వస్తాను. వస్తానమ్మా. జాగ్రత్త బాబు. మామూలే చేయొద్దు, వద్దు. వాళ్ళందరినీ వదిలేయండి ప్లీజ్. సేట్జీ కోసం కాదు, విశ్వనాథం గారి కోసం వచ్చాను. నిన్ను తీసుకురమ్మన్నా, రావెళదాం. బాబు. లేదు మమ్మీ, విశ్వనాథం గారు రమ్మన్నారు కనుక ఇంకా భయపడక్కర్లేదు. ఐ విల్ బి ఆల్ రైట్ మమ్మీ, ఐ విల్ బి సేఫ్. విశ్వనాథం గారిని రక్షిస్తాను, ఆ నమ్మకం ఉంది. వస్తానమ్మా. రావెళదాం.
ఎవరు ఫోన్ చేసినా లేనని చెప్పమన్నాను కదమ్మా. రెడ్డినన్నా. గుడ్ నైట్ విశ్వనాథం. నో, డోంట్ టచ్ హిమ్. నేను వచ్చే వరకు వాడి ఒంటి మీద ఒక్క ఈగ కూడా వాడటానికి వీల్లేదు. ఐఎమ్ కమింగ్ డౌన్. నాగరాజా, షెడ్జియ, కొట్టడం కాదు చావగొట్టారు. అది బూటు కాళ్ళతో. విశ్వం గారు, అది మరి నాగరాజు చేడ్జీతో ఫోన్లో వాడి ఒంటి మీద ఈగ వాలకూడదని చెప్పానుగా, నా మాట కూడా లెక్క చేయలేదు. రౌడీల్ని గూండాల్ని మీ వెంటేసుకొని మీ పనులు మీరే స్వయంగా చేసుకోవాలనుకుంటే ఇంకెప్పుడు నా సహాయం కోసం రానక్కర్లేదు. వస్తే చంపిస్తా. అరే హరివంశలాల్ పన్నాలా, నిన్ను రక్షించడానికి ఇక్కడికి వచ్చి కస్టమ్స్ వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నప్పుడు వీణ్ణి కాపాడటానికి నువ్వేమాత్రం ప్రయత్నించలేదు. నీ గురించి ఒక్క రహస్యం కూడా తెలియనివ్వకుండా వీణ్ణి జాగ్రత్తగా బయటికి లాక్కొచ్చింది నువ్వు కాదు, ఈ విశ్వనాథం. హీఈ్ మై ప్రాపర్టీ, మై సోల్ ప్రాపర్టీ. విశ్వాసంగా ఉన్నవాణ్ణి ఆపదలో ఆదుకోలేకపోయావు నువ్వు. అందుకే వాడవసరానికి వాడు ఈ పని చేశాడు. న్యాయమే కదరా. తీసుకో తీసుకో, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. లాగించు. ఒకే గుక్కలు. చెల్లెలు పెళ్లికి కావలసిన డబ్బు భద్రంగా ఇంటికి చేర్చావు కదా. ఎవర్రా ఇచ్చింది? రామ్మూర్త, చందన్లాల ఇద్దరు కదా. నాకు తెలుసు విన్సెంట్ నీ సమస్యలు, నాకు అర్థమైంది. కార్మికుల కోసం జీవితాంతం పోరాడి తన సర్వస్వం పోగొట్టుకుని చివరకు తన భార్యాబిడ్డలకు పేదరికమే మిగిల్చిన కామ్రేడ్ పీటర్ ఫిలిప్స్ కొడుకు ఒక స్మగ్లర్గా మారిపోయి యజమానికి ఎసరు పెట్టింది ఎందుకు నాకు తెలుసు. పెళ్ళేటికొచ్చిన ముగ్గురు చెల్లెల భారాన్ని బాధ్యతని మోసేవాడికి ఒక్కొక్కసారి రాత్రికి రాత్రే కోట్లు లక్షలు సంపాదించాలనిపిస్తుంది. అందుకనే తప్పు చేయొచ్చు. నువ్వు అలాగే చేశావు కదా విన్సెంట్. లాగించు. విశ్వనాథం యో, ప్లీజ్ హోల్డ్ ఆన్. మీ మమ్మీ మాట్లాడు. ఏం ప్రాబ్లం లేదని చెప్పు. మమ్మీ, నేనే విన్సెంట్ని. లేదు మమ్మీ, విశ్వం గారు నన్ను క్షమించారు. ఎవ్రీథింగ్ సెటిల్, ఐఎమ్ ఫైన్ మమ్మీ. వచ్చేస్తాను, వస్తాను. షూర్. విశ్వం గారు, థ్యాంక్స్, థ్యాంక్స్ అ లాట్. నిజంగా మీరు పాపం. ఇతను మీకు బాగా తెలుసు కదా సార్? ఇతనే కాదు, వీళ్ళ నాన్న కూడా తెలుసు. ఒక సిన్సియర్ ట్రేడ్ యూనియనిస్ట్. గుర్తుందా మాధవయ్య గారు, సీలేరు స్కామ్ బయట పెట్టినందుకు లారీతో గుర్తించి చంపించేశారే, అదే పీటర్ ఫిలిప్స్. అతనికి ఏమవుతాడు? వాళ్ళ అబ్బాయి విన్సెంట్ పీటర్. ఇదిగో బైక్ స్కిడ్ అయ్యి నీళ్ళల్లో పడిపోయాడని పోలీసుల కథనం, కానీ కాదని అనుమానించడానికి కొన్ని ఆధారాలున్నాయి.
తర్వాత అశ్విని, కృష్ణ వాసుదేవరావు సిటీ బ్యూరోలో ఎవరో ఒకరిని ఈ కేసు క్లోజ్ గా ఫాలో అవ్వమని చెప్పు. ఓకే సార్. నేను హరిదాస్ వచ్చి కూర్చో. మీ డిఐజీ రమాపతి అయి ఉంటాడు. శేఖర్నే, నమస్కారం. చెప్పు, ఏంటి విశేషాలు? అయ్యో, విశేషం అంటూ ఏం లేదు శేఖర్ గారు. ఈ మధ్య చాలా రోజులైంది కదా మీకు ఫోన్ చేసి. సో సర్లేరా, మనీ అంత ఓవర్ యాక్షన్ చేయనవసరం లేదు. విషయం ఏంటో చెప్తే చాలు. కమ్ టు ది పాయింట్. అయ్యో శేఖర్ గారు, అది కాదండి, ఐఎమ్ కమింగ్ టు ఇట్. అంటే మరి ఈరోజు ఉదయం ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా శేఖర్ది. ఏ ఇన్సిడెంట్? మన చనిపోయిన మాజీ పోర్ట్ వర్కర్స్ యూనియన్ కామ్రేడ్. అదే ఆ విషయం, ఇన్సిడెంట్ పీటర్, బైక్ యాక్సిడెంట్ కదా? అవును, అదే శేఖర్జీ, ఎగ్జాక్ట్లీ. అందుకని శేఖర్జీ, మనం ఈ విన్సెంట్ పీటర్ ఇష్యూని ఏదో విధంగా ప్లేడౌన్ చేయాలి. దానికి మీరు కొంచెం ఉదారంగా సాయం చేయాలి. ఓహో, ఏమిట్రా నేను చేయవలసిన సహాయం? అయ్యి బాబాయ్, మీరే అలాంటి ఎలా శేఖర్ గారు? ఇలాంటి ఇష్యూస్ లో స్టేట్ పోలీసులకి ఉన్న పేరు కూడా ఊడ్చుకుపోయే ప్రమాదంలో ఉన్నామని తెలుసుగా. ఇవన్నీ చాలా ఉన్నట్టు రేపు అసెంబ్లీలో కూడా మమ్మల్ని ఉతికి పిండి ఆరేసే ప్రయత్నం. చూడండి, మిగిలిన అందరు పత్రికల వాళ్ళని పిలిపించి విషయం అర్థమయ్యేలా చెప్పి ఒప్పించాను. వాళ్ళు ఓకే. పర్వాలేదే, కానీ అది మాత్రం చాలు శేఖర్జీ. ఈ ఇష్యూని కొంచెం ఇప్పుడు తుక్కు పెట్టేయాలి, దాని గురించి మీతో మాట్లాడాలి. మీ కాళ్ళ వేళా పడైనా సరే ఎలాగైనా కాంప్రమైజ్ చేయించమని రాజధాని నుంచి హోమ్ మినిస్టర్ గారు స్వయంగా ఫోన్ చేసి బాధ్యత నాకు అప్పగించారు. పైగా ఆయన మీ శిష్యుడేనని చెప్పారు. మీ హోమ్ మినిస్టర్ కి అర్థమైతే చెప్పరా, ఏ రోజునైతే వాడు నిజం చెప్పడం మానేశాడో ఆ రోజు నుంచి మా సంబంధాలు కట్ అయిపోయాయి. సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ వదిలిపెట్టిన వాడు ఎంత పెద్దవాడైనా సరే, వాడెంత ఉన్నత స్థాయి పదవిలో ఉన్నవాడైనా సరే, వాడికి దూరంగానే ఉంటుందిరా ఈ పత్రిక. ఏంటి చెప్తావా? అయ్యో శేఖర్జీ, ఆయనతో ఆ మాట నేను. నీకు దమ్ము లేకపోతే వదిలే, నేనే స్వయంగా ఫోన్ చేసి చెప్తాను మీ హోమ్ మినిస్టర్ తో. చెప్పనా? అయ్య బాబా శేఖర్జీ, చంపేశారు, వద్దు. మీరు ఫోన్ చేయకండి. ఓర్ దేవుడు, చూడండి నా మాట నేను వాపస్ తీసుకుంటున్నాను. వదిలేయండి, నన్ను వదిలేయండి బాబు. పెట్టారా ఫోను? ఏం చెప్పను శేఖర్జీ, ఈ శేఖర్ గారి తిట్లు 10 నిమిషాలు విన్నామంటే అయ్య బాబాయ్ కడుపులో ఉన్నదంతా పేగులతో సహా బయటకు వచ్చేస్తుంది. అయితే ఇక చూడండి శెట్టి, విశ్వనాథం గారితో స్వయంగా మాట్లాడే అలవాటు నాకు లేదు. మీకు తెలుసుగా, అనుకున్న టింగ్ టింగ్ ఏదో ఈ రాజకీయ తవరు పంపించాలి. జరూ దేవంగా డిఐజీ సాబ్, భయపడకండి. ఏం లేదు, డ్రాఫ్ట్ తీసి మద్రాస్ పంపించాలి. అందుకే భూనామా తోకి. ఓకే, మేము చెప్తామని కరెక్ట్ గా చేయాలి. అలాగే శెట్టి, ధైర్యంగా వెళ్ళండి. శుక్రియా. ఓకే బాబు, శుక్రియా. నమస్కారం అయ్యా. నమస్కారం. శుక్రియా, నమస్కారం. అయ్యో, హౌ మచ్ ఇస్ ద కిల్ డాట్? ఏంటే అదే, ఎంత గుంజుతున్నావు అని. నూరెత్తమంటే చంపేస్తాను రాస్కర్. ఎంతైంది? అడుగుతుంటే వినపడ్డం లేదా? నోట్లో మాటలు రావడం లేదా? అరే నిన్నే ఎంతైంది అని అడుగుతున్నా. అమ్మా, మీటర్ చూసి కరెక్ట్ గా ఎంతైందో అంతిస్తే చాలు. అయ్యో, అంత మాట అనేసావే, ఆటో వాళ్ళకి జనం భయపడాలి కదా. చెప్పు చెప్పు, ఎంతైంది చెప్పు, ఇచ్చేస్తాను. ఏం వద్దు తల్లి, నువ్వేమి ఇవ్వక్కర్లేదు గానీ నన్ను వదిలితే వెళ్ళిపోతా. వద్దు తల్లా, నిన్న నీ ఆటో ఎక్కినప్పుడు నోటుకు వచ్చినట్టు అడ్డమైన వాగుడు బాగోగా. అయ్యో ఏమన్నావు? అయ్యో బుద్ధి తక్కువ అన్నా, నీకన్ను నిన్నేమి అడగను, నువ్వేమి ఇవ్వద్దు, క్షమించి వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. అయ్యయ్యో ఏం పాపం, నిన్న ఆటో స్టాండ్ లో మాట్లాడినంత మర్చిపోయావా? మీటర్లో ఉన్నది, ఆ తర్వాత దాంట్లో సగం, తర్వాత ముప్పావు, తర్వాత పావు. నిజం చెప్పొద్దు, నిన్న నువ్వు చేసిన గొడవ విషయం ఈ రోజు తేల్చుకుందామన్న ఉద్దేశంతోనే స్టాండ్ కొచ్చి వెయిట్ చేసి చివరికి నిన్ను పట్టుకున్నాను. చెప్పు చెప్పు, వెయిటింగ్ ఛార్జ్ ఎక్కువవుతుంది. బుద్ధి తక్కువైంది, క్షమించమ్మా. నిన్న నువ్వు శేఖర్ గారి కూతురు అన్న విషయం మర్చిపోయి నోటుకొచ్చినట్టు. ఏమీ లేదు సార్. ఏం లేకుండానే నడి రోడ్లో మీటింగ్ పెడతావా దొంగ? సార్, నేను ఈ అమ్మాయి. సమాధానం చెప్తావా? ఏంటి ఏంటి ప్రాబ్లం? ఏంటని అడుగుతుంటే నాకే కనుగొడతావా? సార్ ఒక్క నిమిషం,
అయ్యయ్యో, నిన్ను చూసి కన్నుకొట్టడానికి నువ్వెవరి హీరోన ఫీలింగ్? అవును, తమరు ఎవరు సార్? పోలీస్ డ్రెస్ వేసుకొచ్చిన మన్మథుడువా లేక గంధర్వుడువా? సారీ తామర పెంటయ్యా, రియల్లీ సారీ. మరి మనకెక్కడ పరిచయం? నిన్నింతకు ముందు గుర్తొచ్చింది గుర్తొచ్చింది, నువ్వు కేసులు తప్పుదోవ పట్టించే ఘనుడు అని విన్నాను చాలా సార్లు. అవునా? అలాగే మొన్న మధ్య మూడో ఫ్యామిలీ పెట్టావని కూడా విన్నాను. అయినా నాకెందుకులే గాని కనకదుర్గమ్మ వారి గుళ్ళో దొంగతనం చేసిన అసలు ఆభరణాలు కొట్టేసి నకిలీవి తయారు చేయించి గుడికి అప్పగించడంలో ప్రధాన పాత్ర వహించిన పెంటయ్య వీడే కదా. శేఖర్ గారు కూతురు సార్. దొంగ నోట్ల కేసులో నేరస్తుని అరెస్ట్ చేయడానికి బదులు వాళ్ళు ఆడించినట్లా కీలు బొమ్మలు ఆడి వాళ్ళని సిటీ మొత్తం విలాస యాత్ర చేసిన నీ బతుకు ఎవరికి తెలియదురా? ఏ కాదని దమ్ముదా నీకు? నేను విజయవాడ కమల కుమారిని కాదురా, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి లాకప్ డక్ చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి. మాటలతో గెలిచాను విర్రవేక్కు, నీ సంగతి తర్వాత తెలుస్తాను. ఓహో, ఆదరగొట్టేశావు తల్లి. రకొత్తులలో మార్పు, ఇగ్గు ఎగ్గు లేకుండా ప్రాంతీయ పార్టీల కప్పదాట్లు. ఇదిగో ఈ శేఖర్ గారు మరీ వెనక ముందు చూడకుండా రాసేస్తున్నారు. మీరు చెప్పదలుచుకున్న అభిప్రాయం ఏమైనా సరే కొంచెం ధైర్యం చేసి డైరెక్ట్ గా శేఖర్ గారితో చెప్తేనే బాగుంటుంది కదా. ఏ మూర్తి గారు? వద్దు తల్లి, నేనే మాట్లాడను. అమ్మా అమ్మా, కొంచెం ఆగనమ్మా, నీకోసం వెతున్నానమ్మా. అదే మాధవి గారు. మాధవి గారు నా కోసం ఏం వెయిట్ చేయడం లేదు, నేను ఆయనతో మాట్లాడే వస్తున్నాను. అది నేను చూడు, ఎప్పుడు ఒకే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకో గోవిందు, ఏదైనా కొత్త అబద్ధాన్ని చెప్పడం నేర్చుకో. అయ్యో, నాన్నగారు లోపల డిస్కషన్ లో ఉన్నారు, వెళ్ళొద్దంటుంటే. ఓహో, ఇప్పుడు అదన్నమాట ప్రాబ్లం. ఎన్నో పెగ్లో ఉంది డిస్కషన్. అదమ్మా అమ్మా, నా మాట వినండి, నా మాట వినండి. అయ్యో వెళ్ళొద్దు, వెళ్ళొద్దంటుంటే. అది నేను గోవిందు. చెప్పానుగా మా అమ్మాయి అప్పుడప్పుడు మర్చిపోతుంటుంది, ఇదో పత్రికా ఆఫీస్ అని. చాలండి, అనవసరంగా అమ్మాయి మీద నిందలు వేయకండి. తనకిది పత్రికాఫీసు కాదు, ఇల్లు కాదు. ఇదిగో అమ్మాయి దోగాడే వయసులోనే ఈ పత్రికాఫీసులో వదిలేసి పార్టీ మీటింగ్ అని వెళ్ళిపోయేవారు మీరు. అప్పటినుంచి తనని పెంచి పెద్ద చేసింది మేమే కదండి. అమ్మాయికి ఇల్లు ఆఫీసు ఒకటే కదమ్మా. గారు నేను వస్తాను. చెప్పింది గుర్తుందిగా, ఫుల్ డీటెయిల్స్ సేకరించాలి, ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం లేదు. ఓల్డ్ మంకీ. ఏంటి ఓల్డ్ మంకీ రమ్ము వాసన? సముద్రంలో యువకుడి శవం, సముద్రంలో యువకుడి శవం, సముద్రంలో యువకుడి శవం. మీరు మెడక హోమ్ మినిస్టర్ హస్తం. కొనండి చదవండి జైబేరి పత్రిక, ఇది హత్య లేక యాక్సిడెంట్. కొనండి చదవండి జైబేరి పత్రిక. వీడు నిద్రమోహం. ఏ పన్నాలాల్, ఎయిర్పోర్ట్ వచ్చింది. సముద్రంలో యువకుడి శవం, కొనండి చదవండి జైబేరి ప్రజాపత్రిక. ఇలాగే ఉంది సార్. రాష్ట్ర ప్రముఖుడు ఎవరు?
కొనండి చదవండి జైపేరి ప్రజాపత్రిక రాష్ట్ర ప్రముఖుడు ఎవరు కొనండి సముద్రంలో యువకుడి సభం సముద్రంలో యువకుడి సభం వస్తున్నా సార్ కొనండి చదవండి జైపేరి ప్రజాపత్రిక తీసుకోండి సార్ ఏం పేపర్ జైపేరి సముద్రంలో యువకుడి సభం మీరు వెనుకున్న రాష్ట్ర ప్రముఖుడు ఎవరు ఇది హత్య లాగా యాక్సిడెంట్ మీరు వెనుకున్న రాష్ట్ర ప్రముఖుడు ఎవరు సముద్రంలో యువకుడి సభం కొనండి చదవండి జైపేరి పత్రిక కావాలా సార్ తీసుకెళ్ళి భూమి చీఫ్ ఎడిటర్ శేఖర్ నేను ఇచ్చానని చెప్పరా విశ్వనాథం నీ అబ్బారై సైకిల్ రా దారి కట్టంగ లేరా దొంగ నా కొడక లేవరా పేపర్లు అమ్ముకోవడానికి ఇదెట్రా చోటు లేదు సార్ వెళ్ళే విధవే గాడిదా చెప్తుండే కాదు తప్పుకో లేదు సార్ తీసుకుంటున్నాను సార్ మాట మాట సమాధానం చెప్తారా సార్ ఏం సార్ ఇది నేనేం చేశాను సార్ నన్ను తంతున్నారు నీ చంపేస్తాను మీ అమ్మకు రాసిచ్చిన చోట అనుకున్నావా పేపర్లు అమ్ముకోవడానికి మా అమ్మను ఒక్క మాట అన్నావు మీ అమ్మ చెప్తే ఏం చేస్తారా నీ తల్లి ఎవతరా మీ అమ్మ చెప్పరా ఆకాశం నుంచి దిగొచ్చిందా మీ అమ్మ చెప్పరా అనురా అను అనురా ఇంకొకసారి మా అమ్మ గురించి అంటే నీ ప్రాణాలు తీస్తాను లాఠీ యంత్రం కట్టి తీస్తారా సార్ ప్లీజ్ స్టాప్ ఇట్ రాస్కల్ ఎవరా నువ్వు వదలరా ఆఫీసర్ ప్లీజ్ ఏ వదలరా చెప్పరా చెప్పరా ఎవరా వీడు చెప్పరా ఆఫీసర్ మధ్యలో వీడు ఎవరా చెప్పరా వీడు మీ అమ్మకు మొగుడా లేక రంగు మొగుడా మీరు మిస్టర్ అరుణ్ అరుణ్ కదా మిస్టర్ అరుణ్ కుమార్ వెలుగునాడు కదా ఎవరు నువ్వు ఇక్కడికి అది ఈ రాస్కల్ అనవసరంగా వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది మినిస్టర్ గారి ఫ్లైట్ దానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరు ఎవరు చేయమన్నారా సార్ అది చెప్పండి కమాన్ రిపోర్ట్ మీ ఆఫీస్ ఇమీడియట్లీ సార్ అరుణ్ మీకు గుర్తుందా పోయిన వారం ఢిల్లీ నుంచి వచ్చే ఫ్లైట్ లో మనం కలిసి పక్క పక్క సీట్ లో అవును ఈ టైంలో మీరు ఇక్కడ ఓహో ఇప్పుడే వస్తున్నారా చెన్నై ఫ్లైట్ లో చదివి చూడండి మిస్టర్ అరుణ్ కుమార్
పూర్వం మహారాష్ట్ర టెక్స్టైల్ మిల్ వర్కర్స్ జీతాల కోసం సమ్మె ఉధృతంగా చేస్తున్న సమయం, అంటే 1974. అప్పుడు నేను బొంబాయిలోనే ఉన్నాను ఓ హత్య కేసు విచారణ కోసం. అప్పుడు ఒకరోజు మరాఠా టైమ్స్ ఫ్రంట్ పేజీలో ఓ అద్భుతమైన సంపాదకీయం రాసింది ఎవరో కాదు మీ నాన్నగారే, గెస్ట్ ఎడిటోరియల్ ఆన్ ద ప్లైట్ ఆఫ్ ద వర్కింగ్ క్లాస్. ఓహో ఎంత మహత్తరమైన భాష, ఆ భాషలో ఎంత శక్తి ఉంది. ఇదిగో చూడండి, తలుచుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఏంటి మిస్టర్ అరుణ్? ఏమీ లేదు. చెప్పండి, లెట్స్ షేర్ ద జోక్. వెల్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మిస్టర్ రమాపతి, నాకు ఒకే ఒక తండ్రి ఉండేవాడు. మరాఠా టెక్స్టైల్స్ టైకూన్స్ వాళ్ళు అశ్విన్ నాయక్ రౌడీలతో కలిసి మా నాన్నని షూట్ చేసి చంపినప్పుడు ఐ వాజ్ జస్ట్ అ స్మాల్ బాయ్ ఆఫ్ 8 ఇయర్స్, బట్ దట్ వాస్ ఇన్ 1971. సో 71 లో హత్య చేయబడిన వాడు 74 లో రాసిన గెస్ట్ ఎడిటోరియల్ చదివి ఒళ్ళు పులకరించింది అని మీరు చెప్తుంటే ఇట్ సౌండ్స్ లైక్ బ్యాక్ స్క్రాచింగ్. హలో రామన్ చెప్పు. అయ్యో బాబు ఇంత మతి మరిపోతుందేంటి కష్టం. సో రాజీ చేసుకోమని చెప్తున్నారు, కాంప్రమైజ్. అది మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు రిపోర్ట్ ఇవ్వకుండా ఎలాంటి గొడవ లేకుండా. ఎస్ కమిన్. ఐ మీన్ మిస్టర్ అరుణ్ కుమార్, మీరు కూడా అనవసరంగా ఈ గొడవలో తలదూర్చారేమో అని నాకు అనిపిస్తోంది. ఇతను మాత్రమే ఈ గొడవంతరికి కారణం అని అనుకోలేంగా. వై కాదు అంటే మీరు డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ని నడి రోడ్డు మీద అలా చావగొట్టడం గురించి ఆలోచిస్తే దానికి మేం చేయాల్సింది మేము చేయొచ్చు. కావాలంటే ఇప్పుడే నేను నిన్ను ఈ కుర్రాన్ని అరెస్ట్ చేసి లాకప్ లో పడేసి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాను అనుకోకు. అయ్య బాబు అది కాదండి నా ఉద్దేశం, మీరు అనవసరంగా కోర్టు చుట్టూ తిరగడం ఎందుకు అని. కమాన్ మిస్టర్ రమాపతి, చూడు అడిగేవాడు లేడని ఈ కుర్రాన్ని నడి రోడ్డు మీద దారుణంగా కొట్టిన ఈ తామర పెంటయ్య మొహం మీద ఇంకో 4 గుద్దులు గుద్దాల్సి వచ్చినా సరే ఐ వోంట్ బి అషేమ్డ్ అండ్ ఐ విల్ ఓన్లీ బి టూ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐ డు. బట్ దీనివల్ల నాకు క్యాపిటల్ పనిష్మెంట్ విధించి నన్ను ఏదేదో చేస్తామని బెదిరించాలనుకుంటే నేను భయపడను. నీకు దమ్ముంటే పనిచేసి చూడు. కమాన్ టేక్ మీ టు ట్రయల్. అయ్య బాబు వద్దండి. సరే ప్లీజ్ ప్లీజ్ మిస్టర్ అరుణ్, డోంట్ గెట్ ఎక్సైటెడ్. గెట్ ట్రస్ట్ యు. ఒరే బాబు నీ భవిష్యత్తు గురించే చెప్పానురా నేను, ఒకసారి చెప్పరా ప్లీజ్ మిస్టర్ అరుణ్. ఇదిగో నాకున్న ఒక్కగాను ఒక కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు ఇలాంటి గొడవలో తలదూర్చారంటే పేపర్ల వాళ్ళు ఏదేదో రాసి మా డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తెస్తారు, పైనుంచి కింద వరకు నన్ను గూటించి వదిలేస్తారు, అన్యాయంగా నేను సూపులో పడిపోతాను. మిస్టర్ అరుణ్ ఇందులో సంతకం పెట్టండి. మిస్టర్ రమాపతి, ఏంటి నువ్వు చేసే అడ్డమైన పనులకు అడ్డం పెట్టుకోవడానికి నీ భుజం మీద ఉన్న ఈ 3 అక్షరాలు ఐపీఎస్, వాటి పవర్కి భయపడి కాదు, నువ్వు కాళ్ళ వేళ పడుతున్న నీ డిప్లొమసీ చూసి జాలిపడి కాదు, బట్ ఫర్ దిస్ హెల్ప్లెస్ ఇన్నోసెంట్ బాయ్, ఆ తర్వాత వాడిని అనవసరంగా కోర్టుకి లాగి శిక్ష పడేలా చేయడానికి నీకు నీ క్రిమినల్ ఇన్స్పెక్టర్ కు ఇంకో అవకాశం ఇవ్వకూడదని మాత్రమే. జస్ట్ ఫర్ దట్ వన్ సింగిల్ రీజన్ ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్. ఓకే టేక్ ఇట్. సరే రైకు. సార్ మరి నా సైకిల్. ఆ విషయం చెప్పానులే, పోలీస్ వాళ్ళే నీ సైకిల్ బాగు చేసి ఆఫీస్ తీసుకొచ్చిస్తారు. ఇబ్రహీం. అయ్యో అక్క. ఏంట్రా పోలీసులు నిన్ను దారుణంగా కొట్టారట? ఆహా లేదక్క, ముందు వాడే అమ్మని తిట్టాడు, ఆ తర్వాతే నేను కత్తి తీశాను. అప్పుడు వాడు నన్ను పట్టుకొని చావు కొడుతూ ఉంటే ఈ సార్ వచ్చారు. రారా, నిన్ను ఇంత దారుణంగా కొట్టింది ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే వాడితో డైరెక్ట్ గా మాట్లాడి నా మాట విను. ప్రాబ్లం ఏం లేదు, ఈ సారు లెటర్ రాసిచ్చారు. ఓహో ఏంటా లెటర్? ఆన్ హూస్ బిహాఫ్? లేదు పెద్దగా గొడవ ఏం జరగలేదు అని రాసిచ్చాను. వీడిని చావు కొడితే పెద్దగా గొడవ ఏమి జరగలేదని రాసివ్వడానికి నీకు ఏం అధికారం ఉంది? మాట్లాడవే. అది కాదు, ఈ కుర్రాన్ని అనుసరంగా కోర్టుకు లాగి కేసు పోలీస్ స్టేషన్ తిరగక్కర్లేదు. ఓహో కోర్టుకు వెళ్తే ఏమవుతుంది? వీడికి ఏమైనా ఉరిశిక్ష వేస్తారా మెజిస్ట్రేట్ గారు? నువ్వు నోరు మూసుకోరా. చూడు తాటి చెట్ల 6 అడుగుల ఎత్తు ఎదిగినంత మాత్రాన సరిపోదు, మగాడనక కొంచెం ధైర్యం కావాలి ఎదిరించడానికి. పదరా వెళ్దాం. జస్ట్ మినిట్. ఆగమని చెప్తున్నా కదా, నేను చెప్పేది కొంచెం. ఏంటి ఇప్పుడు ఎక్కడికంత కోపంగా బయలుదేరుతున్నారు? None of your business. ఓకే ఒప్పుకున్నా, బట్ మేడం వీడి గురించి వాళ్ళకు పేపర్లో సంతకం చేసి ఇచ్చాను, ఆ బాధ్యతతో ఐ బిలీవ్ ఐ హావ్ అ రైట్ టు నో
ఓహో తెలుసుకోవాలి కదూ ఎగ్జాక్ట్లీ జస్ట్ లిసన్ ఇదిగో వీడి ఒంటి మీద చేయవేసిన ఆ వెధవులున్నారే వాళ్ళలో ఏ ఒక్కరిని కూడా ఊరికి వదిలిపెట్టను తెలుసా వీడిని కాపాడడానికి వచ్చిన నిన్ను కూడా నువ్వు ఎంత పెద్దవాడవైనా సరే ఐఎమ్ టేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు కోర్ట్ ఓరి దేవుడు ఏమిటి దేవుడికి ఏమైందట అది కాదు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఏ మిస్టర్ మైండ్ యువర్ వర్డ్ బట్ ఇంత అందంగా సృష్టించి భూలోకానికి పంపించేటప్పుడు కొంచెమైనా తెలివిని ఒక ఔన్స్ కామన్ సెన్స్ ని నీ తల్లోకి ఎక్కించుంటే చాలా బాగుండేదని చెప్తున్నాను ఆ భగవంతుడితో స్టాప్ ద నాన్సెన్స్ అవునే నీకు కామన్ సెన్సే లేదు కోర్టుకి వెళ్తే మహా అయితే వీడిని కొట్టిన వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు లేదా పత్రికల వాళ్ళకే రాయడానికి విసుగు పుట్టే వరకు కేసు నడుస్తుంది నువ్వు ఎంత గట్టిగా వాదించినా నడి రోడ్లో సీఐని పడవడానికి కత్తి తీసిన నేరానికి వీడిని ఊరికి వదిలేస్తారనుకున్నావా బాల నేరస్తుల పాఠశాలకి పంపి సన్మార్గంలో పెట్టడానికి మన చట్టంలో స్పెషల్ సెక్షన్స్ ఉన్నాయి ఏంటి కోర్టుకెళ్లి ఆ భయంకరమైన నరకానికి పంపించాలనుకుంటున్నావా ఈ అమాయకుడిని ఏ నోట మాట రావడం లేదా అవును నీ పేరేమని చెప్పావు చెప్పలేదు ఓహో అయితే ఎప్పుడు చెప్పొచ్చుగా రే చెప్పరా మీ అక్క పేరేమిటి దేవిక ఓ తమరికి అదనమాట ధైర్యం దేవి పాత్రికేయుడుగా తను నమ్మిన సిద్ధాంతాలను రాయడం కోసం తన భార్య ప్రాణాలి కూడా పణంగా పెట్టిన శేఖర్ గారి కూతురు జయభేరి జీవాత్మ పరమాత్మ అయిన చీఫ్ ఎడిటర్ శేఖర్ గారి ఏకైక పుత్రిక దేవికా శేఖర్ కదూ నాన్నగారితో పరిచయం లేదు కానీ విన్నాను చాలా విషయాలు లాస్ట్ వీక్ మీ పేపర్ సప్లిమెంట్లో సెంట్రల్ జైల్లో ఆడఖైదీల గురించి నువ్వు రాసిన ఆర్టికల్ చూపించి వెలుగునాడులో మాస్టర్ గారు చెప్పారు ఈ దేవికా శేఖర్ శేఖర్ గారి కూతురని చెప్పుకోవలసినంత పెద్దవాణ్ణి కాదు వస్తాను ఆ తర్వాత మీ వ్యాసం చాలా బాగుంది మంచి సంస్కారవంతమైన భాషతో ఆలోచనాత్మకంగా అద్భుతంగా ఉంది కానీ ఒకే ఒక లోపం ఉంది మగాళ్ల గురించి అక్కడక్కడ కొన్ని ఘాటైన చురకలు వేశావు ఇందాకే చెప్పావుగా ఆరుడుగుల ఎత్తుకు మగతనానికి మధ్య సంబంధం అలాంటివే కొన్ని అనవసరమైన విమర్శలు అది నీ తప్పు కాదు నీ వయసు తప్పు మారుతుంది మగాడితో పరిచయం ఏర్పడినప్పుడు దానంతట అదే మారుతుంది నేను మారుస్తాను వి విల్ మీట్ వస్తాను అబ్బా వి విల్ మీట్ ఎవరు ఇతను ఈ హీరో అడిగితే ఒకప్పుడు నాలానే పేపర్ బాయ్ అని చెప్పాడు ఆహా పేపర్ బాయ్ గా పనిచేసావాడా అతను డూప్ కొట్టాడు కానీ అతను నీకు నచ్చాడు కదక్క ఏమిటి అంటే అతని మాట స్టైల్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఎవరు కేవలం డబ్బుల కోసమే అయితే ఎక్కడైనా ఏ ఉద్యోగమైనా చేయొచ్చు జర్నలిస్ట్ ఉద్యోగం ఛాలెంజింగ్ గా తీసుకోవాలి దానికి ఒక కమిట్మెంట్ కావాలి ఈ విషయం మన వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పండి ఏమంటారు ఎక్స్క్యూజ్ మీ బాస్ ఎస్ కష్టం బాస్ నిజంగా కష్టం దిస్ ఇస్ టూ బ్యాడ్ ఇదిగో చూడండి మీరు ప్రత్యేకంగా వెళ్ళమన్నారని పోలీసు వాళ్ళ బోట్లకు లాఠీలకు మధ్య వెళ్ళి కష్టపడి మరీ తీశాను నేను ఈ ఫోటోగ్రాఫ్స్ బట్ సీ వాట్ హ్యాపెండ్ నౌ సీ యు సీ అయితే ఇప్పుడు ఏం కొంప మునిగిందని నువ్వెందుకంత ఆవేశపడతావు ఆల్ స్క్రూడ్ అప్ బాస్ ఇందులో ఏ ఒక్క ఫోటోగ్రాఫ్ రాదు రేపు మన వెలుగునాడు పేపర్లో వై దట్ బాబురావు బెగర్ ఇస్ ద డిజైన్స్ బాస్ ఏమని అడిగితే ఇవన్నీ తీసి చెత్తబొట్లో వేయమంటున్నాడు బాస్ మరి పేజ్ ఓకే అయిందని మీరు నాతో చెప్పింది చెప్పాను కానీ చెప్పేం ప్రయోజనం అరుణ్ ఆయనకి ఇప్పుడు నా మీదనో ఇతర మీదనో ఉండే కోపం కాదు కొత్తగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతవరకు అనుభవిస్తున్న అధికారాలన్నీ ఒక్కొక్కటి చేయజారిపోతాయనే భయం అతనికి అంతే అరుణ్ వద్దు అరుణ్ అనవసరంగా అతనితో శత్రుత్వం తెచ్చుకోవద్దు హలో మిస్టర్ బాబురావు నేనే గుండుపోగుల బాబురావుని తమరెవరండా ఓహో వాడే ఓ ఏంటండా విషయం అది కాదు మిస్టర్ బాబురావు ఫ్రంట్ పేజ్ సెట్ చేసే విషయంలో ఏంటి కన్ఫ్యూషన్ వాట్ కన్ఫ్యూషన్ నో కన్ఫ్యూషన్ సమ్ స్మాల్ స్మాల్ చేంజెస్ అండా ఓకే హోల్డ్ ఇట్ ఆహా ఎందుకో ఐ సెడ్ జస్ట్ హోల్డ్ ఇట్
అరుణ కుమారత వచ్చి కనీసం వానం రోజులైనా కాలేదు, అప్పుడే హోల్డ్ ఇట్ అంటూ పెత్తనం చలాయిస్తున్నాడు. ఒరే గోపి, ఇలాంటి అడ్డమైన వాళ్ళు వచ్చి నా మీద ఆర్డర్లు వేస్తే ఈ గుండుపోగుల బాబురావు భయపడి వాళ్ళ కాళ్ళ మీద పడతాడా? సార్ అది పడతాడా అని అడుగుతున్నాను. నాట్ అ ఛాన్స్. కూర్చోండి కూర్చోండి. సో కమ్ ఆన్ టెల్ మీ, ఇందాక మీరు ఫోన్లో అన్న స్మాల్ స్మాల్ చేంజెస్ ఏమిటి? ఒకప్పుడు మద్యపాన నిషేధం ఉద్యమానికి మనమే ప్రచారం చేసామండయా, కానీ ఇప్పుడు ఆ చాప్టరే క్లోజ్ చేశాం. ఆ న్యూస్కి వాల్యుయేషన్ లేదండయా. విల్లో మోనికా, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం, మన సర్వేలో వెల్లడైందని వేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండయా. అవును, బ్రహ్మాండంగా ఉంటుంది. చూడుమూర్తి, ఇది మొత్తం మార్చే, జస్ట్ అరేస్ట్ ద పేజ్. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ గెలుస్తుంది అని మనమే ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాం కదూ మిస్టర్ బాబురావు. కాదు సార్, ఎన్నికల ముందు ఇలాంటి సర్వేలు వేస్తే మన పేపర్ సర్క్యులేషన్ పెరుగుతుంది. లుక్, సర్వే పేరుతో మనకు అనుకూలంగా ఉన్న అధికార పార్టీ గెలుస్తుందని ఎన్నికలకు ముందే తీర్పు చెప్పడానికి మనమెవరు? ప్రజలున్నారు, వాళ్ళు చెప్తారు. ఇంకోసారి సర్వేలంటూ ఇలాంటి అంకెల గారిడీలు వేయటానికి నేచస్తే ఒప్పుకోను. అంతొద్దు. ఇదిగో అరుణ కుమార్, చూడు తెలుసుకో, ఈ పేపర్ పాలసీ ఏంటంటే తప్పనిసరి అయితే తప్ప నిజాలు రాయకూడదు. పురాతన కాలం నుంచి నిజాలు రాస్తున్న చాలా పత్రికలు అడ్రస్ లేకుండా పోయే మన వెలుగునాడు దెబ్బకి. ఆ పాలసీని తారుమారు చేసి ఇవాళ మీసాలు తిప్పుతూ నిజాలు రాస్తానంటావా? మన పేపర్లో రాసినట్టే కలెక్టర్లు జిల్లాలు నడుపుతారు, పోలీసులు కేసులు పెడతారు. అంతెందుకు? రోజు తూర్పును ఉదయించే సూర్యుడు రేపు పడమట ఉదయిస్తాడని రాస్తే పడమట వైపుకు తిరిగి జనాలు చూస్తారు. అంత మాయ చేశాం జనాన్ని. ఇదిగో అబ్బాయ్, వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను నువ్వు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నావు. సడన్ బ్రేక్ అయ్యలే కాదు, యాక్సిడెంట్ అయిపోగలవు. అర్థమైందా? నౌ కమ్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, కొంచెం బయటికి వెళ్ళండి. 2 మినిట్స్ ప్లీజ్. నథింగ్ డూయింగ్. ఇక్కడ నుంచి ఎవరు బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు, వెళ్ళకూడదు. ఆగండి అక్కడ. ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడన్నావు, మరి ఇప్పుడేమైపోయింది? వీళ్ళందరూ వింటే నీ పరువు పోతుందని భయపడుతున్నావా? షట్ యువర్ ఫిల్తీ రాటిల్ ట్రాప్ యు. నౌ లుక్, ఇదిగో మద్యపాన నిషేధం ఉండాలా వద్దా అని తేల్చుకోవాల్సింది ప్రజలు. మనకు ప్రతికూలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు మన పేపర్లో మద్యపాన నిషేధ ఉద్యమాన్ని ప్రచారం చేశాం. మనమే క్యాసెట్లు కూడా తయారు చేశాం, ప్రభుత్వం దిగిపోయేలా చేశాం. ఈ రోజు మళ్ళీ మహిళలు స్వచ్ఛందంగా మద్యపాన నిషేధానికే ఉద్యమిస్తే మనకి అనుకూలమైన ప్రభుత్వం ఉంది కదా అని ఆ ఉద్యమానికి న్యూస్ వాల్యూ లేదని చెత్తబుట్టలో వేస్తున్నాం. ఈ వెలుగునాడును ద్వంద్వనీతితో నడపాలనే ఈ బాబురావు లాంటి వాళ్ళు ఏం చెప్పినా మంచి చెడు నిర్ణయించుకునే విచక్షణ జ్ఞానం ఉండాలి పత్రికలు పనిచేసే వాళ్ళకి. సో డోంట్ ఎవర్ లెట్ దట్ సెట్ ఇన్ టు యువర్ బ్రెయిన్స్, డోంట్ ఎవర్ లెట్ దట్ సెట్ యువర్ స్టాండర్డ్స్, అండ్ డోంట్ ఎవర్ లెట్ దట్ డిసీవ్ యువర్ డిస్క్రిషన్స్. అండ్ దెన్ వైట్ హౌస్ క్లీన్ చేసే అమ్మాయి అండర్ వేర్ లో అమెరికన్ ప్రెసిడెంట్ కామ క్రీడలకు సంబంధించిన మరక ఉందా లేదా అని పరీక్షించి పరిశీలించి వాసన చూసైనా పరిశోధించడానికి సిగ్గు లేకుండా గ్లోబల్ మీడియా మీద ఆధారపడే ఫోర్త్ రేట్ జర్నలిజం మనకి ఆదర్శం కాదు. ఇదిగో చూడండి, ఈ ఫోటోలో ఉన్న అభాగ్యులు ఎవరో కాదు, మన తల్లి, మన చెల్లి. రాత్రి పగలు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన కూలీ డబ్బుల్ని కూడా కొట్టి లాక్కెళ్లి భర్తలు తప్ప తాగుతుంటే పిల్లా పాపలతో పస్తులుండలేక ఈ సారామాకొద్దు బాబు అంటూ లాఠీ దెబ్బలు తినే ఈ అమాయకుల వ్యధాభరిత జీవితాన్ని వెలికి తీయగలిగేదై ఉండాలి వార్త. ఇలాంటి ఉద్యమాన్ని అణచివేసే ప్రభుత్వాన్ని నిర్భయంగా నిలదీసేదై ఉండాలి వార్త. సో మిస్టర్ బాబురావు, చీఫ్ ఎడిటర్ చెల్లెల మెళ్ళో తాళికట్టి బావగారైన పాపానికి మీరు చెప్పిందంతా రాయాలని రూలేం లేదు. పత్రికా సంపాదకత్వంలో పాటించవలసిన ప్రాథమిక సూత్రాల గురించి ఏమాత్రం అవగాహన లేని మీకు ఇదిగో ఈ కుర్చీలో కూర్చోడానికి కనీస అర్హత కూడా లేదన్న విషయం తెలుసుకోండి. డు యూ గెట్ మీ? మాస్టర్, నౌ యూ జస్ట్ రీడూ ద పేజ్ అండ్ హీ విల్ నాట్ డాట్ ట్రబుల్ యూ, రైట్? ఓకే. అరుణ్, చీఫ్ ఎడిటర్ ఇంటి దగ్గర నుంచి పిఏ ఫోన్ చేశాడు. ఏంటి? అమెరికా వెళ్ళి ఫ్యామిలీ టూర్ ముగించుకుని వచ్చి ఇదిగో ఈ రోజు ఉదయమే ల్యాండ్ అయ్యారు. మరి రేపు ఉదయం 7:30కి అరుణ్ నన్ను కలుసుకోవటానికి వీలవుతుందని అడుగుతున్నారట. ఓ ఎస్, కలుస్తాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ రాఘవరావు గారు 7:30 అని చెప్పారంటే మనం 7:20 అనుకోవాలి. మనం కలవటానికి టైం ఇచ్చి వాచ్ కొంచెం ఫాస్ట్గా పెట్టుకుంటారు, తీరా మనం వెళితే లేట్ అయ్యామని తిడుతూ ఉంటారు. ఇలాంటి టెక్నిక్లు చాలా ఉన్నాయి ఆయన దగ్గర. ఏం తమాషా ఇది మ్యాన్, చీప్ టెక్నిక్స్ సార్ ఇవన్నీ, మళ్ళీ భయపడడానికి. బట్ బీవేర్ ఆఫ్ హిమ్ సార్. మరి మర్చిపోకు, 7:30 షార్ప్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్.
కరెక్ట్ టైంకి వచ్చేశాడు. అయ్యో ఏమిటండి మరి చిన్నపిల్లాళ్ళ ఈ ఆటలేమిటి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏడు 55 అవును. ఈ టైంకి నేను మాత్ర వేసుకోవాలి కదూ. కూర్చో ఇలా చూడు. 7:30 రమ్మన్నాను కదా, కరెక్ట్గా 7:30 వస్తామనుకుని ఆ టైంకి ఇక్కడ పెట్టిన టీ ఇది. ఇప్పుడు సుమారు 25 నిమిషాలు లేట్ అయింది కనుక చల్లారిపోయి ఉంటుంది. దీన్ని తీసేయి, వేరే తీసురా. అలాగే. ఏమైంది, మెలకు రాలేదా, లేదా మన కారు దారిలో ట్రబుల్ ఇచ్చిందా? లేదు సార్. ఏది వాచ్? ఏది రిస్ట్ వాచ్? ఏంటి విషయం? ఓ ఒమేగా, మీరు 57లో 300 రూపాయల ఉద్యోగం చేస్తున్నప్పుడు కొనుక్కున్న వాచ్ కదూ? అది కాదు, 57లో కొన్నదంటే ఇట్స్ లాంగ్ 42 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. 800 కోట్లు సంపాదించాక ఇదిగో ఈ వాచ్ పీస్ మేకర్ అయినా మార్చుకుని ఉండొచ్చు కదా మీరు, ఫర్ బెటర్ ప్రెసిషన్. చూసావా, మనం అమెరికా వెళ్ళినప్పుడు మన ఇద్దరికీ చెప్పకుండా నీ పెద్ద కొడుకు ఇతన్ని ఢిల్లీ నుంచి మన పేపర్కి తీసుకొస్తున్నాడని తెలియగానే నీతో అన్నాను ఇతను సామాన్యుడు అయి ఉండడు అని. కదూ, నేను చెప్పింది కరెక్టేనా? నేను ఇన్నాళ్ళు నీలాంటి తెలివైన వాడి కోసం అనుకున్నది ధైర్యంగా రాయగల జర్నలిస్ట్ కోసం వెతుకుతున్నాను. ఎప్పటికి నువ్వు దొరికావు, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. నువ్వు అనుకున్నది రాయి, మన పత్రిక రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలి. నువ్వేమిటి అలా నించున్నావు, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయవా. నన్ను కలవడానికి వస్తున్నావు అని మాస్టర్ చెప్పినప్పుడు నేనే నిన్ను కలవడానికి వద్దాం అనుకున్నాను. ఇదిగో వీడిని కాపాడావు కదా, థ్యాంక్స్ చెప్దామని. అరవింద్కి ఇచ్చే. ఆ గోవింద్ని ఒకసారి ఇలా రమ్మను. వస్తాను సార్. నువ్వు పెక్కేస్తావా ఏంటి? అలవాట్లేదు. ఒకప్పుడు నేను ఇదే సమాధానం చెప్పాను మీ నాన్న అడిగితే. ఆ రోజుల్లో ఆయన ఎందుకు అలా తాగేవాడో ఎంత ఆలోచించినా నాకు అర్థమయ్యేదే కాదు. ఒకసారి నా చేత బలవంతంగా తాగించాడు, ఇంత బయటకు వచ్చేసింది, ఏమీ మిగలలేదు. ఇప్పుడు అర్థమైంది విషయం. అరుణ్ కుమార్ మన ఆఫీస్కి వస్తే మీరిద్దరు కలిసి బయటకు వెళ్లారనగానే ఇక్కడే ఉంటారని అర్థమై తిన్నగా ఇక్కడికి వచ్చేసాను. ఆ రోజు డిఐజి ఆఫీస్ ముందు కలిసినప్పుడు మీరెవరో తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడినందుకు ఐఎమ్ సారీ. ఆ తర్వాత నాన్నగారు చెప్పారు అనుకున్నది రాయగలిగే ధైర్యం ఎమోషన్ మీకుందని. తనకి నచ్చిన జర్నలిస్ట్ దొరికితే పాత పురాణం మొదలు పెడతారు మా నాన్న. ఏమంటారు? ఇలా చూడండి, రెండింటితో ఆపేయాలి, ఫుల్ స్టాప్. చూడారా, తమాషా కాదు నిజంగానే. ఈ రోజు పత్రికా రంగంలో విలువలు దిగజారుతున్నాయని విరక్తి కొద్ది మంది ఎక్కువ తాగుతారు. ఇదిగో ఇది వరుస, నేను ఆపకపోతే. చూడు అరుణ్, నీకు తెలుసా సరిహద్దుల్లో జవాన్ చేతిలో ఆయుధం, సమాజంలో జర్నలిస్ట్ చేతిలో కలం ఒకటే అనుకుని నేను మీ నాన్న ఈ రంగంలోకి వచ్చాం. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఇది పత్రికా రంగం కాదు, ఫక్త్ వ్యాపార రంగం. ఇక్కడ ఏ విలువలు లేవు. అది ఈరోజు వ్యాపారాలు నడుపుకోవటం కోసం, ప్రభుత్వంతో పనిచేయించుకోవటం కోసం వార్తాపత్రికల్ని అడ్డం పెట్టుకుంటున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి దేహి అంటూ అప్పు తేవటం కూడా ఒక పెద్ద ఘనకార్యంగా అభివర్ణిస్తుంటే నేను సహించలేకపోతున్నాను. అంతేకాదు, ప్రభుత్వం నడపటం కూడా ఒక లాభసాటి వ్యాపారమేనని, పనిచేస్తున్నప్పుడు లంచాలు తీసుకుంటే మాత్రం తప్పే ఉందని ఒక కొత్త నిర్వచనం చెప్తున్నాడు మీ చీఫ్ ఎడిటర్. నువ్వు తెలుగునాడులో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నావు, నీ ఎదురుగుండానే మీ చీఫ్ ఎడిటర్ గురించి రకరకాలుగా మాట్లాడటం సభ్యత కాదు. నువ్వు మీ నాన్నలాగే ఆవేశపరుడివి, ఎంతో కాలం అక్కడ ఇమ్మడలేవు. అలా వచ్చేయాలనుకున్న రోజున నువ్వు ఇక్కడికే వచ్చాయి, రావాలి. శేఖర్ గారు, నేను అవకాశవాద రాజకీయాలపై జయభేరు మోగించాలనుకున్నావు నేను మీ నాన్న, ఆ లక్ష్యం నువ్వే నెరవేర్చాలి. ఎప్పుడైనా సరే నువ్వు ఇక్కడికి చీఫ్ ఎడిటర్గా రావచ్చు, నేను చనిపోయిన తర్వాత అయినా సరే, లేదా అంతకు ముందైనా సరే. రా. ఏమ్మా, ఏ పేరుకి నా తర్వాత ఏకైక వారసరాలు, నీకు ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు. చెప్పు. ఏదో కొంచెం, చాలా కొంచెం, ఒక చీవ తలక ఎంత. అమ్మా దొంగ గాడిద, కొట్టానంట చూడు. హలో, ఎవరు? నేను సిఏ హరిదాస్ని. శేఖర్ గారు లేరా? వన్ సెకండ్. ఎవర్రా? సిఏ హరిదాస్. ఇస్తున్నా. చెప్పు.
అక్కడే కాసేపు వెయిట్ చేయి, నేను వెంటనే వచ్చేస్తున్నాను. చూడు అరవింద్, ఫ్రంట్ పేజ్లో మెయిన్ స్టోరీకి ఒక 6x15 స్పేస్ వదిలేసి మిగతా పేపర్ చెక్ అధికారి శేఖర్ గారు కావాలరా, రేపు ఒక సెన్సేషనల్ న్యూస్ రాబోతోంది మన జయబీర్లో. రాత్రి నేను రావటం ఆలస్యం అవ్వచ్చు, అమ్మాయికి కబురు పెట్టు, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. ఏమిట్రా ఫేసు? అదేం లేదు. హలో, వెల్కమ్ సార్. సార్ నేను చెప్పాను కదా, మిస్టర్ కేకే రామూర్తి. నయవంచకులుగా, ద్రోహులుగా, విశ్వాసఘాతకులుగా ప్రభువులే వెన్నుపోటు పొడుస్తూ ఉంటే ప్రజలదేముంది? యథా రాజ తథా ప్రజ. మేధావి నువ్వు కాదు, ఇదిగో వీడు, ఈ హరివంశీల శేఖర్ దగ్గర నుంచి నిన్ను రహస్యాలు రాబట్టడం కోసం డబ్బును ఎరవేసి పట్టుకున్నాడు. ఇదిగో. చెప్పరా, ఇప్పుడు ఎక్కడున్నారు మీ శేఖరు హరిదాసు? వాళ్ళు నాగరాజు, హరిదాసు ఉండే ప్లేసులన్నీ నీ అనుచరులు కరెక్ట్ గా తెలుసుకున్నారు కదూ? అవును. దెన్ కమాన్, ప్రెస్ దెమ్. గత పాతికేళ్లుగా విశ్వనాథం చేస్తున్న అక్రమ వ్యాపారాలు, ఘోరాలు, నేరాలు, దారుణాలు, హత్యలు, న్యూస్ పేపర్ పేరుతో మోస్ట్ సోఫిస్టికేటెడ్ మెషినరీ ఇంపోర్ట్ చేసుకుని దొంగ కరెన్సీ నోట్లు ప్రింట్ చేసి వాటిని చలామణి చేయడానికి అన్ని రాష్ట్రాల్లోనూ ఒక వ్యవస్థని రూపొందించిన విషయం ఇందులో ఉంది కదా? అవును. విశ్వనాథంకి, నాగరాజుకి, పన్నాలాల్ సేట్ కి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వీడు సిద్ధంగా ఉన్నాడుగా. దెన్ ఇట్స్ ఎ క్లీన్ కేసు కదా హరిదాస్? ఇలా ఇవ్వు. అయితే రేపటి నుంచి ఇందులో సేకరించిన సాక్ష్యాల ఆధారంగా విశ్వనాథం వీరగాథలు జైభేరులో సీరియల్గా వస్తాయి. ఆ తర్వాతే కోర్టు. అప్పటి వరకు ఈ టేప్ నా దగ్గరే ఉంటుంది. వీడిని కోర్టులో ఆధారపరిచే వరకు హరిదాస్ చూసుకుంటాడు. సార్ ఇతను మాత్రమే ఉంటాడు. ఇలాగే చెప్పి పాపం విన్సెంట్ పీటర్ నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకునేటట్టు చేశారు కదరా మీరు. వీడికి మాత్రం ఆ గతి పట్టనివ్వను. సమాజ శ్రేయస్సు కోసం సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వీడికి ప్రాణభయం ఉంటుంది. వీడి ప్రాణాలు కాపాడడానికి మా ప్రాణాలు అడ్డేయడానికి సిద్ధంగా ఉంటాం. నేను ఈ హరిదాసు. సారా అదరా. ఏమిట్రా భయంతో వణికి చస్తున్నావా? లేదు సార్. ఒక బీడీ దమ్ము కొట్టు, కాస్త హుషారు వస్తుంది. స్టాప్ స్టాప్. నేను వెళ్తాను. ఏమిటి ప్రాబ్లం? ఈ వ్యాన్ చెక్ చేయాలి. డిఏజీ గారు ఈ వ్యాన్ నెంబర్ ఫోన్లో చెప్పారు. ఎందుకని? అది డిఏజీ గారిని డైరెక్ట్ గా అడిగితే బాగుంటుంది. చెక్ చేయండి. ఓకే సార్. ఆగ్రా హరిదాస్, తప్పుకో. నో, తప్పుకో.
అనుకోమంటుంటే నా మీదే చేయిస్తావా? సార్ వీడు అయితేరా. రే పెంటయ్య, ఈ వ్యాన్లోనే ఉన్నాడురా మీ డిఐజీ వెతుకుతున్నవాడు. కానీ ప్రాణాలు పోయినా సరే వాడిని వదలనన్నానని చెప్పరా. మీ డిఐజీతోటే కాదు, వాణ్ణి నిన్ను పెంచి పోషిస్తున్న సాక్షాత్ విశ్వనాథంతో అయినా సరే అడరా. శేఖర్ గారు, నా మాట వినండి, మర్యాదగా నా కుదిరేంటి అప్పనండి, లేదంటే తప్పనిసరిగా దీన్ని ఉపయోగించాల్సి వస్తుంది. హరిదాస్ ఎక్కడ? నీకే చెప్పేది. నార్మల్గా జర్నలిస్ట్ గా కలం పట్టిన రోజు నుంచి ఏనాడు ఏ బెదిరింపులకి లొంగని వాడిరా నేను. అనుక్షణం మృత్యువతో పోరాటానికి సిద్ధపడి వచ్చిన వాడిని. గుండుకెదురుగా గుండె చూపించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వారసుండిరా నేను, అది మాత్రం మర్చిపోకు. కావాలంటే నన్ను షూట్ చేసి చంపచ్చు, ఇక్కడే తవ్వి పాతి పెట్టచ్చు, కానీ బతికున్నంత కాలం కనీసం ఒక్క క్షణమైనా ఈ శేఖర్ శరీరం మనసు నీకు భయపడి రాజీ పడ్డం మాత్రం జరగదు. ఈ శేఖర్ బొందిలో కొన ఊపిరి ఉన్నంతసేపు నీతికి న్యాయానికి ధర్మానికే కట్టుబడి ఉంటాడురా. నాన్నగారు ఎప్పుడూ ఇంతే చచ్చ, ఏ పని మీద వెళ్తే ఆ పని తప్ప ఇంటి జాసే ఉండదు. ఇంట్లో నేను ఒకదాన్ని ఎదురు చూస్తున్నానన్న ఆలోచన ఉండదు. ఏమిటి కరెక్టేగా? ఏమిటి ఇప్పుడు ఉమ్మని మూలిగిందే నువ్వే కదా తల్లి. ఏమిటమ్మా హలో? అవును, ఏమిటి మరి అనేది? అయ్యో భగవంతుడా! ఏమిటి గోవిందు, ఎవరు? వేళపాడ లేకుండా సారా తాగడం, అన్నిటికీ ఏడవడం. ఏంటి మావయ్య, ఏమైంది? ఏముంది, మంది ఎక్కువైనట్టుంది, కనపడలేదు ఓవరాక్షన్. అసలు ముందు మీ అయ్యగారు రాని, ఈ రోజు అందరి సంగతి తేల్చేస్తాను. ఆహా వచ్చేసినట్టున్నారు, చెప్తా ఉంటా. నాన్నగారు వచ్చారనుకుంటే మీరందరూ కలిసి వచ్చారేమిటి? ఏమిటండి ఇది, ఇలా చెప్పా పెట్టుకుండా రావడానికి బదులు ఒక ఫోన్ చేసి వచ్చుండొచ్చు కదా మాధవి గారు. అందరికి ఈ రోజు డిన్నర్ అరేంజ్ చేసి ఉండేదాన్ని, రండి. ఏంటి మాధవి గారు, ఏమైంది? అరుణ్ ప్లీజ్, ఏం జరిగింది? అంత అయిపోయిందమ్మా. మాట్లాడారు మా నాన్నగారికి, ఏమైంది, ఏం జరిగింది చెప్పు. అరే ప్లీజ్ మా నాన్నకి ఏమైందో చెప్పు. దేవి, శేఖర్ గారు చెప్పేది విను. దేవి నో.
ఒకసారి ఇలా రా అమ్మా. ఏమిటి, మీరు సడన్ గా లాంగ్ లీవ్ అడిగారని తెలిసింది? ఓ 3 వారాలు నా వల్ల కావడం లేదు. శేఖర్ గారు మన మధ్య లేరనే విషయం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఒక్క నిమిషం నిలబడలేకపోతున్నాను ఈ ఆఫీసులో. మీరు వెలుగునాడులో ఉద్యోగం కోసం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. ఎవరు చెప్పారు మీకు ఈ విషయం? మీరు వెలుగునాడు మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథం గారిని కలుసుకున్నారు ఇంటికి వెళ్ళి కదా. అయ్యో అది ఊరికేనమ్మా, ఆయన బర్త్డే రోజున విషెస్ చెప్పడం కోసమని మా ఆవిడ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడినప్పుడు ఏం చెప్పనమ్మా, అరవింద్ను ఒకసారి వచ్చి నాతో మాట్లాడి వెళ్ళమని విశ్వనాథం గారు ప్రాణం తీశారట. అంత పెద్ద మనిషి రమ్మంటే వెళ్ళకపోవటం బాగోదని వెళ్ళి కలిసి వచ్చానంతే. నేను ఉరికి క్యాషువల్ గా అడిగానంతే. హరి రెడీ అయింది? అది అయింది సార్. తన ప్రకటనలు వస్తూనే ఉంటాయి మా నాన్నగారి మరణానికి ఎవరెవరో ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. అది రాష్ట్ర సహకార శాఖ మంత్రి జర్మన్ నుంచి తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లిన హోమ్ మినిస్టర్ విషయం తెలుసుకుని పంపిన సందేశం. ప్రతిపక్ష నాయకుడు వీకే ఆంటోనీ ఢిల్లీ నుంచి కదా. అవును, వెలుగునాడు మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథం గారు ప్రత్యేకంగా శేఖర్ గారి గురించి సంతాప సందేశం పంపించారు. స్వయంగా రాలేకపోయినా తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేయమన్నారు. ముఖ్యంగా మీకు. అతని సంతాప ప్రకటన వేస్తే మా నాన్నగారు ఆత్మశాంతించదు, అర్థమైందా? మీకు తెలుసుగా మా నాన్నగారు బతుకున్నంత కాలం ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసి ఆ దౌర్భాగ్యుడి పేరు ప్రింట్ చేయడానికి కూడా వీల్లేదు మన పత్రికలో. లేదమ్మా, సంతాప ప్రకటన ఎవరిచ్చినా మన పత్రికలో తప్పనిసరిగా వేయడం మన ధర్మం. చూడండి, నేను మిమ్మల్ని ఎదిరిస్తున్నా, దీన్ని చెత్తబుట్లో పడేయండి, అదే వడికివలసిన స్థానం. చూడమ్మా ఒక్క నిమిషం, చెప్పడం మర్చిపోయాను. నిన్న క్లబ్కు వెళ్ళినప్పుడు ఎవరో చెప్తే నాకు తెలిసింది, బ్యాంకుకి మనం కట్టాల్సిన లోన్ గురించి జప్తు నోటీసు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట వాళ్ళు. అదిగా తల్లి, ఇప్పుడు నాన్నగారు చనిపోయిన ఈ పరిస్థితుల్లో బ్యాంకు నుంచి వచ్చే ప్రెషర్ను తట్టుకుని నిలబడలేవని నా ఉద్దేశం. నువ్విప్పుడు పడుతున్న ఈ కష్టాలు చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తోందంటే మనం ఈ పత్రికను ఎవరికైనా అమ్మేస్తే మంచిదని. నిజమే, వినడానికి నీకు కష్టంగా ఉంటుందనే విషయం నాకు తెలియక కాదు, కానీ ఇప్పుడైతే కొందరైనా రెడీగా ఉంటారు. జయభేరిని కొంటే బాగుంటుందనుకునేవాళ్ళు, తర్వాత వాళ్ళు కూడా రాకపోతే. ఎవరున్నారు మీ ఉద్దేశం? అంటే ప్రత్యేకించి ఎవరు? మొన్న మా ఆవిడ మాట్లాడినప్పుడు తనకు ఉద్దేశం ఉన్నట్టు చెప్పారట మన విశ్వనాథం గారు, వెలుగునాడు పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథం. నువ్వు విశ్వనాథం గారిని కలిసి మాట్లాడితే. అమ్మా, ఏమిటమ్మా ఇది? మా నాన్నగారు తన జీవితాన్ని పణంగా పెట్టి నడుపుకొచ్చాడు ఈ పత్రిక. ఈ రోజు దీన్ని విశ్వనాథం లాంటి విచ్చోడ్ ఫోర్త్ లొంగిపోవాలి, దీన్ని కొనుక్కోమని అడుక్కోవాలి. ఈ మాట నాతోనే చెప్పడానికి మీకు నోరెలా వచ్చిందండి? సో డర్టీ, సో చీప్, సో నాస్టీ. రే అరవింద్, ఇక ముందెప్పుడైనా నువ్వు ఇలా మాట్లాడి ఆ అమ్మాయిని కష్టపెట్టావంటే ముసలాడు కదా, వీడేం చేస్తాడనుకోకు, నిన్ను చంపి పాచేస్తాను. సైకిల్ మీద తిరుగుతూ ఫైనాన్స్ కంపెనీ మొదలు పెట్టిన వాడిని ఈరోజు ఎన్ని వ్యాపారాలు చేస్తూ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదిగాను. నా వ్యాపారాలని ప్రజలతో డైరెక్ట్గా సంబంధం ఉన్నవే నీకు తెలుసుగా. ప్రభుత్వాన్ని నేను సపోర్ట్ చేస్తాను, నా వ్యాపారాలన్నింటికి ప్రభుత్వమే ప్రచారం ఇస్తుంది. వీటన్నిటికీ కారణం మన వెలుగునాడే, ఏమంటావు? మరి నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారండి మీరు? ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాను, శ్రద్ధగా విను. చూడు అరుణ్ కుమార్, ఈరోజే మధ్యంతర ఎన్నికల తేదీ ప్రకటించారు. మనం మన ప్రభుత్వాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి. రోజు ఫ్రంట్ పేజీలో ముఖ్యమంత్రి ఫోటోతో ఒక న్యూస్ స్టోరీ రావాలి, దాంతోపాటే ప్రతిపక్షాలని ఎండగడుతూ కార్టూన్ రావాలి. ప్రభుత్వానికి బాకా ఊతున్నామనే విషయం బయటపడకుండా ఓ సెన్సేషన్ స్టోరీ మనమే క్రియేట్ చేయాలి. ఏమిటి, ఏమంటావు? మరి దానికి అది అంత సులభం కాదు, దాన్ని నాలాంటి క్రిమినల్ బ్రెయిన్ కావాలి కదా. అది ముందు మ్యాటర్ మొత్తం రెడీ చేసి ఉంచాను, ఇక రాయడమే నీ వంతు. డాక్టర్ జాకీర్ హుస్సేన్, డాక్టర్ అనంత నారాయణ స్వామి, డాక్టర్ కేపి ఆదిరెడ్డి. శాస్త్రజ్ఞులు కదా మన అంతరిక్ష కేంద్రంలో. తెలుసు. తెలుసు కదా. వీళ్ళు ఇంటర్నేషనల్ మోడల్స్, అందంగా ఉన్నారు కదా.
మనం ఆ ముగ్గురు శాస్త్రజ్ఞులకు ఈ అందాల భామలకు అక్రమ సంబంధం అంటగట్టామనుకో, జనం విరగబడి చదువుతారంటే నమ్ము. ఏమంటావు? ఎలా అంటావా? పోయిన సంవత్సరం వరల్డ్ స్పేస్ రీసెర్చ్ కాంగ్రెస్కి చికాగో వెళ్ళిన ముగ్గురు శాస్త్రజ్ఞులు, ఈ అందాల భామలు అందరూ ఒకే హోటల్లో ఉన్నారు. దానికి ఇదే సాక్ష్యం. అంటే మీ ఉద్దేశం? చూడు, హోటల్లో ఉన్నారు అంటే ఒకే రూమ్లో ఉండక్కర్లా. ఒకే హోటల్లో, ఒకే సమయంలో, ఒకే రోజులో తోరికి సరిపోదు. బట్ ఇది అనుకోకుండా జరిగిండొచ్చుగా. ఆహా, కావచ్చారు. అదెవడికి కావాలి? వాళ్ళు అసలు కలవనే లేదు. కానీ కలిసినట్టు మనం కట్టుకొని అలుదాం. ఎంపీ జయశేఖర్ రెడ్డిని ఇందులో ఇరికించి ఈ కథని ప్రచారం చేయమని ఓ అమెరికన్ డిటెక్టివ్ ఏజెన్సీకి కావలసినంత డబ్బిచ్చి నేను ఏర్పాటు చేశాను. దేశ రక్షణ రహస్యాల అమ్మకం, గూఢచార యువతులతో శాస్త్రజ్ఞుల కామక్రీడలు, ప్రతిపక్ష నాయకుని హస్తం. సార్, బట్ దిస్ ఇస్ అబ్సర్డ్. ఎటువంటి ఆధారం లేకుండా మనం ఇలా రాయడం ధర్మం కాదు సార్. వీళ్ళ ఫ్యామిలీస్, సోషల్ లైఫ్, దేశం కోసం తమ మేధస్సుని పణంగా పెట్టి వీళ్ళు చేసిన త్యాగాలు. త్యాగాలా? వంకాయం కాదు. చూడరుణ్, నా పత్రిక మీద ధ్వజమెత్తిన జయశేఖర్ రెడ్డి పార్టీ నుంచి ఈ దెబ్బతో సస్పెండ్ అయిపోవాలి. నా ఫ్యాక్టరీలో తయారైన రెగ్యులేటర్లు క్వాలిటీ లేనివని టెండర్స్ క్యాన్సిల్ చేసిన ఆ జాకీర్ హుస్సేన్ ఈ కథ బయటకు వచ్చిన తరువాత నాతో శత్రుత్వం ఎంత ప్రమాదమో తెలుసుకోవాలి. ఏంటి, అర్థమైందా నా స్ట్రాటజీ? లేదు సార్, నేను చస్తే ఒప్పుకోను. మీరు చేసే నీచమైన వ్యాపారాలకు అండగా ఉండే ప్రభుత్వాన్ని మళ్లీ ఎలక్షన్స్ లో గెలిపించుకోవాలన్న దురుద్దేశంతో సైంటిస్టుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని దేశ ద్రోహులుగా చిత్రీకరించి మీ సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం కట్టుకథని సృష్టించే ఈ నీచ సంస్కృతిని నేను ఒప్పుకోను. ఇది నైతిక విలువలకి ఏకంగా తిలోదకాలు ఇవ్వడం, పత్రికా సంప్రదాయాలకు శాశ్వతంగా సమాధి కట్టడం. అరుణ్ ప్లీజ్ సార్, నిప్పు లేకుండా పొగ రాదని, ఏ ఆధారం లేకుండా పేపర్లో రాస్తే చట్టం ఒప్పుకోదని, నమ్మే ప్రజల అమాయకత్వాన్ని, అవగాహన రాహిత్యాన్ని మనం సొమ్ము చేసుకుంటున్నాం. మర్యాదస్తులెందరో మన రాతలి భరించలేక ప్రజా జీవితాన్ని వదిలి చివరికి పారిపోయేలా చేస్తుంది మన పత్రిక. అరుణ్, భారతీయ పత్రికా రంగంలోనే విప్లవం తీసుకొచ్చిన వెలుగునాడు చీఫ్ ఎడిటర్తో మాట్లాడుతున్నావు తెలుసా? స్టాప్ ద నాన్సెన్స్. నువ్వు ఒప్పుకున్నా సరే కాదన్నా సరే, వచ్చే సోమవారం నుంచే మన పత్రికలో ఈ స్టోరీ అచ్చై తీరాలి. రాస్తావా రాయవా? ఎస్ సార్, ఎస్ సార్, నో నో సార్. A big blatant no. అసోసియేట్ ఎడిటర్ సీట్ లో ఈ అరుణ్ కుమార్ ఉన్నంత వరకు ఇలాంటి కట్టుకథలు అచ్చువేయడానికి వీల్లేదు ఈ వెలుగునాడులో. ఇట్ ఇస్ మై ప్రెరోగేటివ్ టు సే నో. నిన్ను అసోసియేట్ ఎడిటర్ గా అపాయింట్ చేసిందే నేను. ఇప్పుడే నేను డిస్మిస్ చేసి ఇంకోటి అపాయింట్ చేస్తే? ఇంపాసిబుల్ సార్. ఇక్కడికి బయలుదేరడానికి ముందు ఢిల్లీలో మీ పెద్దబ్బాయి చరణ్ తేజ నేను కలిసి సంతకం చేసిన అగ్రిమెంట్ కావాలంటే మీరు పరిశీలించుకోవచ్చు. ముఖ్యంగా అందులో క్లాస్ నంబర్ 3, మూడేళ్ల వరకు ఈ అరుణ్ కుమార్ ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడానికి మీకు అధికారం లేదు. ఫర్ వేరియస్ రీజన్స్ నా అంతటా నేను రాజీనామా చేసేస్తాను. అండ్ ఐమ్ సారీ సార్, సారీ ఫర్ బీయింగ్ ఇంపొలైట్. అండ్ మైండ్ యూ సార్, పత్రిక నడపడం అంటే పచ్చడ్లు అమ్ముకోవడం కాదని తెలుసుకోండి. పత్రిక అంటే కొన్ని నైతిక విలువలు ఉండాలి సార్, అవి మీరు ఏనాడు పాటించలేదు. పైపెచ్చు ఆ పత్రికను అడ్డం పెట్టుకుని ఎన్నో అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నారు. టీవీ ఛానల్, స్టార్స్ హోటల్, స్టూడియోస్, ఎక్స్పోర్ట్ బిజినెస్, ఒకటేంటి, కోట్లు సంపాదించడానికి అంతరాత్మని అమ్ముకున్నారు. మీ వ్యాపారాలు పెంచుకోవడానికి వెన్నుపోటుదారుల్ని మహానాయకులుగా చిత్రిస్తున్నారు. ప్రజా చైతన్యం వెల్లువిరిసిన రోజున మీ అవినీతి సామ్రాజ్యం సమాధి కాక తప్పదు. ప్లీజ్ కీప్ దట్ ప్రింటెడ్ ఇన్ యువర్ మైండ్. అద్భుతం అరుణ్ కుమార్, అత్యద్భుతం. నీ వాక్చాతుర్యానికి ముగ్ధుణ్ణయ్యాను, నీ ధైర్యానికి ఆశ్చర్యపోతున్నాను. ఐ ఫీల్ సో ప్లీజ్ టు కంగ్రాచులేట్ యూ. ఏం లేదు, నేనే ఓ చిన్న పరీక్ష పెట్టాను అరుణ్ కుమార్కి, ఏమంటాడో అని. అరుణ్, నీకు పరిచయం ఉందా విశ్వనాథంతో? తెలుసు సార్, మద్య నిషేధం రోజుల్లో రాష్ట్రం అంతటా అక్రమ మద్యం వెల్లువలా ప్రవహించేట్టు చేసిన మీ భాగస్వామి, పత్రికాధిపతిగా మిమ్మల్ని అడ్డం పెట్టుకుని చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్న చక్రవర్తి, మీ అక్రమ వ్యాపారాలు అధికారికంగా సాగిస్తున్న మీ దళారి, అవసరమైతే రేపు మిమ్మల్ని మీ పిల్లల్ని చంపి ప్రమాదవశాత్తు చనిపోయినట్టు మీ పేపర్లోనే వేయించగల సమర్థుడు. అండ్ హీ ఇస్ ద మోస్ట్ ఇంటిమిడేటింగ్ ఎనిమీ హూమ్ యూ స్లీప్ విత్. ఐ యామ్ రైట్ మిస్టర్ విశ్వనాథం? బాయ్ సార్, బాయ్ సార్, బాయ్. వీడితో వ్యవహారం నిప్పుతో చెలగాటం లాంటిది, జాగ్రత్తగా ఉండాలి. He comes from such a dangerous lineage of fire. Visinati, neeku nachutundo ledo? Devi, emaindi? Aacharyanga ala chustunu? As if in a trance? Adi, deeni chustu
ఈ అరుణ్ కుమార్ జీవితంలో మిగిలిన ఒకే ఒక జ్ఞాపకం ఇది. మా నాన్నగారు పబ్లిష్ చేసిన పత్రిక ద ఇండియన్ వర్కింగ్ క్లాస్ ఫ్రమ్ బాంబే. ఈ సంచిక పబ్లిష్ అయిన రోజే నాన్నగారిని చంపేశారు. ఇదిగో, కార్మికుల సమ్మెను సమర్థించినందుకు దారుణంగా చంపబడ్డారు. కళ్ల ముందే తండ్రి నెత్తుటి మడుగులో పడుండడం చూసి భయంతో వణికిపోయిన పసిపిల్లాడినైనా నాకు ఆ రోజు మిగిలింది ఈ పేపరే. ఇదే నా ఆస్తి, అందుకే దీన్ని జాగ్రత్తగా దాచుకున్నాను. ఒక విధంగా ఒకే చేదు అనుభవం ఎదురైంది మన ఇద్దరి జీవితంలో కదూ. ఒకప్పుడు మా నాన్న హత్య, ఇప్పుడు మీ నాన్న హత్య. చాలా ఆదర్శవంతమైన పుణ్యాత్ముడు చనిపోయిన మన శేఖర్ గారు. కదరు, నాకు సంబంధించినంత వరకు నిజంగా ఏం చెప్పను, నన్ను తన సొంత బిడ్డలాగా చాలా ప్రేమగా చూసుకునేవాడు. తలుచుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకు. ఎస్ కమిన్. ఈరోజు వరకు శేఖర్ గారి హత్య కేసులో కారణం జరిగింది, ఏ విషయాలు సేకరించామని కంప్లీట్ డీటెయిల్స్. ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ ఇంక్వెస్ట్, ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్, ఆ తర్వాత ఇది స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్. నువ్వెళ్ళు సార్. రేపు క్యాబినెట్లో చర్చించడానికి యాక్షన్ టేకన్ రిపోర్ట్ కావాలని నిన్న మిడ్ నైట్ సీఎం స్వయంగా ఫోన్ చేసి అడిగిన దగ్గర నుంచి తెల్లవార్లు కష్టపడి తయారు చేసిన కాపీ ఇది. జాగ్రత్తగా ఉంచాలి, సాక్షాత్తు డీజీపీ గారే స్వయంగా అడిగినా సరే నీ బావును అడుగు పమ్మని చెప్పుండేవాడిని. ఇదిగో అరుణ్ కుమారు, ఈ రిపోర్టు నేనే నీకు ఇచ్చానని దయచేసి నీ వెలుగునాళ్ళు రాయకునైనా, నా చాప్టర్ క్లోజ్ చేస్తారు పై వాళ్ళు. బట్ వన్ థింగ్ అరుణ్ జీ, ఎవిడెన్స్ సైడ్ లో చాలా వీక్గా ఉంది కేసు. నాకు తెలిసినంత వరకు సాక్ష్యాలు చాలా. ఓహో, ఇదిగో ఒకే ఒక స్పాట్, ఈ హత్య వెనక ఎవరున్నారనే సాక్ష్యం కనీసం ఒక చీమ తలకాయంత దొరికిన చాలు. అలాంటి సాక్ష్యం నా చేతికి దొరికిందంటే అంతకులెవరో ఖచ్చితంగా నిరూపిస్తాను నేను. ఆ తర్వాత వాడెంత కొమ్ములు తిరిగిన వాడైనా సరే వాడిని మక్కిలరగొట్టి బొక్కలోకి దోస్తాను. కానీ చెప్పిన ఎవరు నమ్మడం లేదు అరుణ్జీ, అంత సిన్సియర్గా ఉన్నాను నేను ఈ కేసులో, అంత ప్రేమ నాకు శేఖర్ గారంటే. హాయ్ డాడ్. ఏంటి? నథింగ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు నానా, నన్ను చూస్తేనే భయపడతావు. ఊరికే అలా షాపింగ్కి వెళ్ళాను, వెళ్ళిన చోట నా చేతిలో డబ్బులు అయిపోయాయి, వెంటనే ఎందుకో నిన్ను చూడాలనిపించింది. మా అమ్మాయి. ఓహో, మోనికా మిస్టర్ అరుణ్ కుమార్ వెలుగునాడు. వావ్, ఎస్ తెలుసు, ఆ రోజు మా నాన్నని పట్టుకుని దులిపేసావట, కానిస్టేబుల్స్ వచ్చి చెప్పారు. ఫాదర్, ఐ యామ్ సో థ్రిల్డ్ టు సీ యు మ్యామ్. హాయ్. ఓకే, ఐ డోంట్ మైండ్. కష్టార్జితం మరి. మై ఫుట్ కష్టార్జితమే కాదు, లంచం తీసుకుంది. ఈవెన్ దెన్ ఐ లైక్ హిమ్, తను పర్స్ కొట్టేయడం అంటే నాకు ఇష్టం. అండ్ ఐ లవ్ పిక్ పాకెట్స్. మంచి నోట్లా దొంగ నోట్లా మోనికా? ఏంటి, డోంట్ గెట్ ఎక్సైటెడ్ మ్యాన్. ఈయనకేమిటి నష్టం? వై షుడ్ హీ బోదర్? ఊళ్ళో వాళ్ళ దగ్గర గురించి ఈయన సంపాదిస్తున్నాడు, నేను ఖర్చు పెడుతున్నాను. పరువు తీసేస్తా. షట్ అప్ మ్యాన్. ఎక్స్క్యూజ్ మీ. యెస్. నీ పేరేంటన్నా? మోనికా. అయ్యో, డోంట్ మిస్టేక్ మీ, క్లింటన్ గారి సెకండ్ సెటప్ ఉంది కదా మోనికా లెవెన్స్ కి, ఆమెని కాదు. ఐఎమ్ జస్ట్ మోనికా, డాటర్ ఆఫ్ రమాపతి. దయచేసి ఓ 5 నిమిషాలు బయటికి వెళ్తావా? మీ? యా. బట్ వై? సర్ ప్లీజ్, ఫర్ యువర్ సేక్. నా బంగారు తల్లి కదా, ప్లీజ్ రా. ఓకే ఓకే, ఐ నో మైండ్. బా మ్యాన్. సర్వీస్ రివాల్వర్ తీసుకుని షూట్ చేసేద్దాం అనుకుంటాను, కానీ తల్లి అని పిల్లని చూస్తున్నాను. ఏ ఫూల్, నిన్నే రమాపతి. ఏ మిస్టర్ అరుణ్, నువ్వు ఈ రోజు నీ సెక్రటరీతో ఆగమేఘాల మీద తయారు చేయించి నా కోసం తెప్పించిన ఈ స్టూపిడ్ కంకాక్టబుల్ రిపోర్ట్స్ ఉన్నాయే, ఇవి చూసి నువ్వు చెప్పిందంతా నమ్మి నోరు మూసుకుని వెళ్ళిపోతాడు అరుణ్ కుమార్ అని అనుకున్నావు కదూ. జస్ట్ షట్ అప్. ఇదిగో ఈ కేసు విచారాన్ని తప్పుదోవ పట్టించడానికి మనస్ఫూర్తిగా నువ్వు ప్రయత్నించావని రుజువు చేసే సాక్ష్యాలు ఇందులో చాలా ఉన్నాయి. ఇది హత్య చేయబడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరిదాస్ కు ఎన్నో అండర్ గ్రౌండ్ పరిచయాలు ఉన్నాయని, ఎవరో కావాలని పన్నిన వలలో శేఖర్ గారు అమాయకంగా ఇరుక్కొని చనిపోయారని సృష్టించిన నీ రిపోర్ట్. అటెన్షన్ టు హోమ్ మినిస్టర్ అండ్ కాపీ టు డీజీపీ. ఇది నీ ప్రియ శిష్యుడు తామర పెంటయ్య కేసు విచారణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని
పాత్రికేయ బృందం తరఫున అరుణ్ కుమార్ ప్రపోజ్ చేసినట్టు విచారణకు ప్రత్యేకంగా ఆఫీసర్ని నియమిస్తే అది మా పోలీసుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని నిన్న హోమ్ సెక్రటరీ ఏర్పాటు చేసిన హై లెవెల్ కాన్ఫరెన్స్ లో నువ్వు గొంతు చించుకొని వాదించావని రుజువు చేసే మినిట్స్. ఇది శేఖర్ గారి గురించి నువ్వు నోటికొచ్చినట్టు చేసిన విమర్శల కాపీ. తర్వాత ఇది ఈ రోజు తెల్లవారుజాము నుంచి నిద్రపోకుండా తయారు చేసి ముఖ్యమంత్రికి బై హ్యాండ్ పంపించానని నువ్వు ఇందాక నాతో చెప్పిన అసలు యాక్షన్ టేకన్ రిపోర్ట్ నువ్వు నాకు ఇచ్చింది కాదు, ఇది ఒరిజినల్ ఫ్యాక్స్ కాపీ. ఏంటి చదవమంటావా? దీని లోపల నువ్వేమేమి అబద్ధాలు రాసావని? అయ్య బాబోదండి, మీకు ఇవన్నీ ఎలా? డిఐజీ మరుగున పడ్డ రహస్యాల్ని వెలికి తీసి నిజాలే నిర్భయంగా రాసే జర్నలిస్ట్ కి ఇలాంటివి కనిపెట్టడానికి రాత్రిం పగళ్ళు కష్టపడ్డమో బుర్రచించుకోవడమో ఏమీ చెయ్యనక్కర్లేదు. కరెక్ట్ గా ప్రెషర్ చేస్తే మనకు ఉపయోగపడే సాక్ష్యాలు దొరుకుతాయి. మహా అయితే ఓ డజన్ టెలిఫోన్ కాల్స్, అవి చాలు ఇవి సంపాదించడానికి. ఏ కప్పగంతుల రమాపతి, ఈ కేసులో ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ ఇంట్రెస్ట్ సార్, కానీ నీ ఉద్దేశం ఏవైనా సరే అది ఎవరిని రక్షించడం కోసమైనా సరే శేఖర్ గారి మరణానికి సంబంధించిన నిజాలు మాయం చేయాలన్నదే నీ ఉద్దేశం అయితే ఐ విల్ మేక్ యూ స్ప్యూ అప్, నీ గొంతు పిసికి నిజాలు కక్కిస్తాను. చూడు, ఇక ముందు ఈ కేసును తప్పుదావ పట్టించి సాక్ష్యాలు మాయం చేయడానికి ప్రయత్నిస్తే ఎవరో కొందరు మామూలు పత్రికా విలేకరులలాగా నీ గురించి చెడ్డగా రాసి పరువు తీస్తానని బెదిరించడానికి రాలేదు నేను. బట్ ఐ విల్ జస్ట్ రిప్ యు, చూడు నీ బట్టలు ఊడతీసి నడి రోడ్డు మీద నిలబడతాను ప్రజల మధ్య. గుర్తుంచుకో, ఐ విల్ స్ట్రిప్ యు థ్రెడ్ బ్యాక్, ఐ విల్ స్ట్రిప్ యు థ్రెడ్ బ్యాక్. హలో, సిఐ ఆఫీస్ టూ టౌన్ స్టేషన్. అయ్యా చలపతిని సార్, వెంకట చలపతి. ఏఎస్ఐ లేరు సార్, సర్కిల్ గారు ఇంకా రాలేదు సార్. రాగానే మీకు ఫోన్ చేయమని చెప్తాను సార్. ఓకే సార్. ఏ చలపతి, ఎవరితోరా అంత వినయంగా మాట్లాడుతున్నావు? అయ్యో మీరెప్పుడు వచ్చారు సార్? ఎవరా ఫోన్ చేసింది? మీరు వచ్చిన వెంటనే మిమ్మల్ని అర్జెంటుగా ఈ నెంబర్ కాంటాక్ట్ చేయమని చెప్పారు సార్. ఎవరు? ఎవరో ఎస్పీ గారట, ఫిరోజ్ మహమ్మద్ అన్నారు. రింగ్ చేయనా? అక్కర్లేదు, పెట్టాయి. ఊపిరి ఆడనివ్వడలేదు సార్. నిన్న ఈ రోజు కలిపి సుమారు 20 సార్లు నా ఫోన్ చేసింటారు. ఆ శేఖర్ హత్య గురించి మళ్ళీ ఎంక్వైరీ చేసి నేరస్తులు పట్టుకోవడానికి వచ్చాడు. ఆ సేఠ్జీ ఆఫీస్ నుంచి ఏదైనా కవర్ వచ్చిందా? వచ్చింది. ముందు అది చెప్పాలి కదరా. లైవ్ నీకు వచ్చిందా? సరే నేను క్లబ్కి వెళ్తున్నాను, ఎవరు ఫోన్ చేసినా నేను ఎక్కడో చెప్పద్దు, అర్థమైందా? అలాగే. ఏదో 10-20 పోలేదురా, 67,000 పోయాయిరా. ఓహో, మరి ఎస్పీ గారు ఫోన్ చేస్తే? చెప్పద్దని చెప్పానుగా, వాణ్ణి రేపు లేదు ఎల్లుండి ఫోన్ చేయమని చెప్పు. ఓకే. చూడు, ఇలా కాదు, ఇలా 5 వేళ్ళు కలిపి కరెక్ట్ గా స్మార్ట్ గా చేయాలి సార్. అర్థమైందా సార్? ఏమిట్రా కొత్త షూస్ అని చెప్పి పాలిష్ అని చెత్త షూస్ తెచ్చావు? అదిగా సార్, అదే. ఆహా, వెరీ గుడ్. ఇంకొంచెం కష్టపడి గురు చూసి కొట్టుంటే బాగుండేది, కరెక్ట్ గా వెళ్ళి తగిలిండేది జాతిపిత గుండెల మీద. దాన్ని ఉమ్మేరా, ఆ నోట్లో నవ్వుతున్న దరిద్రాన్ని ఉమ్మేరా. రండి సార్, కూర్చోండి. ఐఎమ్ ఫిరోజ్ మొహమ్మద్, ఎస్పీ. నీకోసం ఇక్కడికి చాలాసార్లు ఫోన్ చేశాను. ఐ వాజ్ ఆన్ డ్యూటీ సార్. ఐ సి, ఏం డ్యూటీ సార్? అది బ్యూటీ పార్లర్ ఓనర్ కేసు గురించి ఏడో ముద్దాయి. ఇప్పుడున్న మన గవర్నమెంట్ వారి దయ వల్ల ముద్దాయిలో ఒకటి పేరు కొట్టేసి మాజీ మంత్రి గురవయ్యకి బదులు ముద్దాయి అయినవాడు. పాపం, స్టోర్టుపురం సుందరయ్య బ్రోకర్ మావ వాడేనా? వాడిక్కడ పక్క ఊళ్ళోనే ఒక చోట దాక్కున్నాడని తెలిసి నిన్న ఉదయం డిఎస్పీ నాకు కబురు చేశారు సార్. తర్వాత? నిన్న రాత్రి పూర్తిగా నిద్రపోకుండా వల వేసి వెతికాను, పడలేదు. మరి ఇప్పుడు వెళ్ళి ఇంకోసారి ప్రయత్నించి చూడాలి. పడతాడంటావా? పడతాడు సార్. సార్ అయితే మరి నేను డ్యూటీ ఉంది కదా, వెళ్ళు. ఒరే వెంటయ్య. సార్. కార్డ్స్ ఆడడం బాగా తెలుసా నీకు? లేదు సార్. కానీ నాకు బాగా తెలుసు, ఆడుతూ ఉంటాను కూడా. మీరేమంటున్నారు అన్నట్టు నిన్న ప్యాకెట్ల ఎంత పోయిందిరా క్లబ్లో? రమీ టోర్నమెంట్లో 67 లేక 68,000. నాకెలా తెలిసిందనుకుంటున్నావా? చాలా సింపుల్ రా,
నీ జాతకం అంతా తెలుసు. రే పెంటయ్య, నీలాగే రాత్రింబవళ్ళు ఆఫీసులో కూర్చుని ఓపిక లేని పోలీసు అధికారులు మూడే మూడు చోట్లకి తరచూ వెళుతూ ఉంటారు. మెయిన్గా ఒకటి మన జ్యూరిస్డిక్షన్లో ఉన్న పెద్ద బార్ హోటల్. అది కాదంటే మరి ఇంట్లోనే చాలా అందమైన ఆడపిల్లల్ని స్టాక్ చేసి పెట్టుకుని వ్యాపారం జరుపుతున్న కొన్ని వ్యభిచార గృహాలు, గెస్ట్ హౌసులు. అది కూడా కాదంటే మరి చుట్టుపక్కలున్న గౌరవనీయులు ఏర్పాటు చేసుకున్న పేకాట క్లబ్బులు. మూడు చోట్ల నేను వెతికి ఇక్కడికి వస్తున్నాను అన్నట్టు ఇప్పుడు పోయిన డబ్బును మళ్లీ సంపాదించుకోవాలనే టెన్షన్తో ఇక్కడికొచ్చి ఈ రోజు కలెక్షన్ అంతా తీసుకెళ్తున్నావు క్లబ్కి. అవునా? ఇప్పుడు ఎంత ఉంది నీ పాకెట్ లో? లేదు సార్, ఇది నేను బ్యాంకు నుంచి. తీరా తిప్పి చూపించు. హరివంశీలాల్ పన్నాలాల్ అండ్ కో ఫైనాన్షియల్స్ అండ్ పాన్ బ్రోకర్స్. వీడేదో పాత స్మగ్లర్ కదూ ఈ పందీలాల్. కా సార్. అవును సార్. ఓ, నువ్వు తీసుకుని జేబులో పెట్టుకున్నావన్నమాట పన్నాలాల్ డబ్బుని. అయ్యో సార్. వద్దు, తీయద్దు సార్. రేపు పెంటయ్య సార్, ఈరోజు ఇక్కడ నీ కింది ఉద్యోగస్తుల ముందు మెడపట్టుకుని లాక్కెళ్ళడం బాగుండదు నేను. సో కమ్ అండ్ మీట్ మీ రేపు ఉదయం కరెక్ట్గా 10 గంటలకి నా ఆఫీస్లో. శేఖర్ గారి కేసులో ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన ఫస్ట్ ఆఫీసర్ అనే ఉద్దేశంతో నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఎస్ఎంఈ ఇంట్రాగేషన్ సార్. రేపు ఉదయం నాకు కోర్టులో ఓ కేసు ఉంది కదూ, వాయిదా తీసుకోవడానికి వెళ్ళమని చెప్పాను నేను ఏపీపీతో సార్. తర్వాత ఓ స్మాల్ అడ్వైస్, మనకి లంచం ఇచ్చేది ఎలాంటి చెత్త విధమైనా వాడి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. అదిగో దాన్ని అలా భోంచేసే ముందు, లేదంటే కొన్నిసార్లు అది అరగదు, అజీర్ణం అవుతుంది. అజీర్ణం అర్థమైందా? అయింది సార్. వస్తాను సార్. రే నేనేరా, నేనిక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నసుగుతూ నిశ్శబ్దంగా తిట్టడం ఇది 4వ సారి. నన్నే పళ్ళునూరి బెదిరిస్తావా? ఇంకోసారి ఇలా నా ముందు పళ్ళునూరడం చూశాననుకో, పిప్పళ్ళ బస్తాలో ఉన్న నీ బాడీని పిడికలతో 4 గుద్దులు గుద్ది నీ దవడ పళ్ళు రాళ్ళ కొడతాను. అర్థమైందా? తొంగం నా కొడక. రేపు కరెక్ట్గా 10 గంటలకి. మరక్క జైల్లో ఉన్న బావగారు నేను చూసుకుంటాను, కానీ నాకు కూడా స్కాచ్ బాటిల్ చేపల పులుసు పంపించు. వచ్చా కానీ చెప్తాడు చూడు, ఇంటికంటే జైలే బాగుందని. అవును నా మాట నమ్ము, చెప్తున్నాగా. అయ్యో ఈవేళ మా డ్రైవర్ రాలేదే. వద్దు, వాడి బదులు వేరే వాడు ఉన్నాడు, వాడిని పంపిస్తాలే. జీపు ఉందిగా సార్. అయ్యయ్యో అతను డ్రైవర్ కాదు, మన సర్కిలే. ఓకే ఓకే ఓకే. అదే దొంగ నోట్ల కేసులో సబ్ జైల్లో ఉన్న కాంట్రాక్టర్ సత్యమూర్తి లేడు, ఆడిపెళ్ళనే. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేది తీసుకుని చిన్నగా మళ్ళీ ఇక్కడికి వచ్చాయి సార్. ఓ స్కాచ్ బాటిల్ ఇస్తుంది, చేపల పులుసు ఇస్తుంది, వాళ్ళ ఇంట్లో పెరకుండా అరిచెట్లే. కావాలంటే నువ్వు గెల తీసుకో సార్. అది వాడు జైల్లో ఉన్నాడు కదరా, ఇప్పుడు మనం ఏం అడిగినా సరే కాదనకుండా ఇచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా? నిన్ను ఎందుకు పిలిపించానో అర్థమైందా నీకు? లేదు సార్. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? అయ్యో లేదు సార్. నేను ఏదో సీన్ క్రియేట్ చేసాడు వీళ్ళ ఆఫీస్లో? సీన్ క్రియేట్ చేయలేదు సార్, ఐఎమ్ వెరీ సీరియస్. నువ్వు అంత మనగాడవా? అయ్యో లేదు సార్. మరేంటి ఒక సబార్డినేట్ ముందు స్టేషన్లో అతను చొక్కా పట్టుకున్నావట? అడుగుతున్నాను నేనే, మాట్లాడవే. పట్టుకున్నావా లేదా? అవును సార్ పట్టుకున్నాను. రౌడీ ఇతను చేసింది కాకుండా ధైర్యంగా ఒప్పుకోడు కూడా. నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, నా నెత్తి మీదకి సారీ చేయడానికి కాదు నిన్ను పిలిపించింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ డ్యూటీ నువ్వు జాగ్రత్తగా చేయడానికి ఇక్కడ పిలిపించింది రాజధాని నుంచి. చెప్తుంది అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది. ఎవరిని ఎలా విచారించాలో, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏ రోజు కా రోజు నేను నీకు స్పష్టంగా చెప్తూ ఉంటాను సార్. అది అక్షరాల అమలు చేస్తూ అణిగి మణిగి పడి ఉండాలి సార్. ఊరికే ఓవరాక్షన్ చేస్తూ ఏదైనా కెలికేవనుకో, నెత్తి మీద టోపీ, ఒంటి మీద యూనిఫామ్ రెండూ ఉండవు. అంతే, ఏమనుకున్నావు? ఓకే, నౌ యూ కెన్ రిలాక్స్ సార్. చూడు ఫిరోజ్ సార్, తమ్ముడు నిన్ను బాధ పెట్టాలని కాదు నేను చెప్పింది. నా కింద పనిచేసే వాళ్ళందరూ, అంటే కానిస్టేబుల్స్ దగ్గర నుంచి పై ఆఫీసర్ల వరకు అందరూ బాగా ఐకమత్యంగా ఉండాలి, అడ్జస్ట్మెంట్తో ఒకరికొకరు సహకరించుకుని ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుని సమస్య లేకుండా ఉండాలి.
కదరా పెంటయ్య. ఎస్ సార్. ఏం తమ్ముడు, అడ్జస్ట్ అయిపోతావు కదా? లేదు సార్, వీలు కాదు, కష్టం. ఏంటి ప్రాబ్లం? ఇదిగో వీళ్ళంటి పరమ నీచుడితో అడ్జస్ట్ అవ్వడం నా వల్ల కాదు. ఊరికే మొరగద్దు సార్, చెప్పనివ్వండి. అంటే ఈ వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు పగలంతా పతివ్రతలు, ఎవరైనా చూస్తారేమోనని చీరకొంగు కప్పుకుని సిగ్గునటిస్తారు చూడండి. అదే విధంగా చేసే తప్పుడు పనులు మూసిపెట్టడం కోసం యూనిఫామ్ వేసుకుని నీలాంటి వాళ్ళు మురిగితే హూ విల్ బాదర్ సార్? దానికి డిపార్ట్మెంట్ తిండి పెట్టి పోషించే సర్వీస్ కుక్కలు ఉన్నాయి కదా, పోలీస్ డాగ్స్. అవి మురిగితే ఇచ్చే విలువ కూడా మీకు ఇవ్వరు నాలాంటి వాళ్ళు. సార్ రమాపతి గారు వినే ఉంటారు, సర్వీస్ లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ఫిరోజ్ కి బహుమానంగా వచ్చిన 3 సస్పెన్షన్స్ లో 3 ఇదిగో ఇందువల్లే. ఇలా పై ఆఫీసర్ల ముక్కు మీద గుద్దినందుకు మీకు తెలుసా, ఓ 10-14 ఏళ్లప్పుడే ఈ ఊళ్ళో రౌడీజం చేసే గూండానా కొడుకుని కొట్టి వాళ్ళ చేత కొట్టించుకుని పెరిగిన వాడిని నేను. స్నేహానికి ప్రాణం ఇస్తా, లేదంటే వాడు ఎంత వాడైనా ప్రాణం తీస్తా. అదే మన స్టైల్. సో మీరే అనవసరంగా బలవంతం చేయకండి. ఆ 3 తీసుకున్నట్టు 4 సస్పెన్షన్ కూడా తీసుకోవడానికి నేను ఎప్పుడూ రెడీ. థ్యాంక్ యూ సార్. వావ్, వాట్ ఎ మ్యాన్ డాడ్. ఇతనే అసలు అసలైన మగాడు. ఓ ద రియల్ మ్యాచ్. ఐ జస్ట్ లవ్ హిమ్ డాడ్. బట్ లుక్ డాడ్, ఎప్పుడు నువ్వు చూపిస్తున్నట్టు ఫేక్ కాదు డాడ్. కావాలంటే చూడు, నిజంగా నా రోమలు ఎలా నిక్కబడుచుకున్నాయో చూడు. బట్ ప్లీజ్ డాడ్, జీవితంలో ఒక్కసారైనా, ఒకే ఒక్కసారైనా ఇదిగో లైక్ హిమ్ వెన్నెముక ఉన్న మగాడు అనిపించుకోవాలనే ఉద్దేశం లేదని మనసులో చెప్పు డాడీ, చెప్పు. జస్ట్ ఫర్ వన్స్, ఒకే ఒక్కసారి. Yes, that's it man, you did it for once. చాలా స్టైల్ గా కొట్టావు. ఇదే ఇదే నేను కోరుకుంది. డాడీ ఇలా నువ్వు నన్ను ఇంతకు ముందే కొట్టుంటే నేను ఎప్పుడూ బాగుపడేదాన్ని కదా డాడ్. ఎనీవే బెటర్ లేట్ దెన్ నెవర్. బాయ్ డాడ్. పేరదే అయినా డిఐజీ నుంచి పై ఆఫీసర్స్ అందరిలోనూ ఫిరోజ్ అని కాదు ఫిరోషియస్ అని ఇతని పేరు. అయ్యో అదేం కాదు సార్. తెలుసు ఫిరోజ్, ట్రైనింగ్ పీరియడ్ లోనే ఎమ్మెల్యేని కొట్టావు. అవును సార్. 2 సంవత్సరాల్లోనే 3 సస్పెన్షన్స్. మొదటి పోస్టింగ్ లోనే మినిస్టర్ గారి కొడుకు లేడీస్ కాలేజ్ దగ్గర అమ్మాయిని ఏడిపిస్తున్నాడని 10 మంది ముందు చావచేత కొట్టావు. ఎంపీ గారి బావమరిది ఓ అమ్మాయిని రేప్ చేస్తే కత్తితో పొడిచావు. ఆ తర్వాత ఇప్పుడు శేఖర్ గారి కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చావు కదా. ఓ మై గాడ్. సార్ ఇవన్నీ మీకు వృత్తే జర్నలిజం కదా ఫిరోజ్, ఇట్ ఇస్ మై జాబ్ టు నో. కమ్. హాయ్ దేవి, వాట్ ఎ సర్ప్రైజ్ యార్. కలం పెట్టిన చేతులతో కాఫీ ట్రే తెస్తున్నావు. ఇంతకు ముందు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు అరుణ్ స్వయంగా తనే టీ తయారు చేసి ఇచ్చాడు. ఆ రోజే జీవితంలో మళ్ళీ అరుణ్ చేతి టీ తాకూడదని నిర్ణయించుకున్నాను. సో ఈ రోజు నువ్వు ఇక్కడికి నీ బాయ్ ఫ్రెండ్ తో వస్తున్నావని అరుణ్ చెప్పగానే ఐ థాట్ ఐల్ ప్లే హోస్టెస్. కేవలం నీకు ఆదిత్య ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చాను. చెప్పే ఉంటుంది, వి ఆర్ క్లాస్మేట్స్. దేవిక శేఖర్. ఓహో, నేను మీ నాన్నగారి హత్య కేసు విచారించడానికి స్పెషల్ ఆఫీసర్ గా ఇక్కడికి వచ్చాను. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఆ మిస్టరీ ఏమిటో ఛేదించాలి. థాంక్స్. థాంక్స్ దేవి. మీ క్యారెక్టర్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు సార్. ఏంటి ఫిరోజ్ నువ్వు అనేది? ఇంత ఆదర్శవంతుడు ఇలాంటి పేపర్లు ఎలా పనిచేస్తున్నాడని చూడు. వీళ్ళ వెలుగునాడు పేపర్ కోసం జాక్ 42 అనే కంప్యూటరైజ్డ్ ప్రింటింగ్ మిషన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. తర్వాత 99 జనవరిలో దీనికి రిపేర్లు వచ్చి మళ్ళీ కొన్ని స్పేర్ పార్ట్స్ జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. కానీ ఆ ప్రింటింగ్ మిషన్ వెలుగునాడు 24 ముద్రణ కేంద్రాల్లో ఎక్కడా ఉపయోగించబడలేదు. దాంతో దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నాడు. ఐ థింక్
ఆ విషయం మీకు తెలియదు అంటే నమ్మలేం కదా సార్? లేదు లేదు, నాకు తెలుసు. సైంటిస్టులకు మోడల్స్కు రంకు అంటగట్టి కట్టుకథలు రాయమన్నప్పుడే నేను తిరస్కరిస్తే అదేంటి? ఐఎమ్ యువర్ చీఫ్ ఎడిటర్, పత్రికాధిపతైన నేనేం చెప్తే అదే రాయాలి. నువ్వు ప్రభుత్వమే నాకు అనుసరణలో నడుస్తుంది, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అన్నాడు. బట్ ప్రపంచాన్ని శాసించాలనే దురాశపరుడు. తన ప్రతి విజయము తనను ఒక మానసిక వ్యాధిగ్రస్తుడిగా మార్చేస్తుందన్న విషయం అతను ఈ రోజుకి గుర్తించలేకపోతున్నాడు. అందుకే అతను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. కానీ దొంగనోటు ప్రింట్ చేసే స్థాయికి దిగజారాడంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ మీ చీఫ్ ఎడిటర్ గురించి మీకు తెలుసుగా, తనకు అవసరం అనుకుంటే దొంగనోట్ని ప్రింట్ చేయడమే కాదు బ్లూ ఫిల్మ్లు తీయడానికైనా సరే వెనుకాడని వాడు. ఆ విషయం మీకు తెలియంది కాదు కదా సార్? చూడు ఫిరోజ్, నువ్వు వెలుగునాడిని చీకటినాడుగా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నావు అనుకుంటాను. నో సార్, మీ వెలుగునాడే ఈ దేశాన్ని చీకటినాడుగా చేయాలని చూస్తుంది. అంటే మీకు ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ స్టూడియో కట్టుకోవడానికి మీ చీఫ్ ఎడిటర్కి 300 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది ఉచితంగా. ఇంకో 200 ఎకరాలు అదనంగా ఆక్రమించాడు. కానీ ఆ స్టూడియోలో సినిమా తీయడానికి ఈ దేశంలో ఎవరు ముందుకు రాలేదు. విదేశీయులకు ఆ స్టూడియో చూపించడం కోసం 20 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో నగరంలో ఫిల్మ్ ఫెస్టివల్, ఎయిర్పోర్ట్ నుంచి స్టూడియో వరకు 64 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో 6 ఫ్లైఓవర్లు ఆఘమేఘాల మీద కట్టించారు. అధికార దుర్వినియోగానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది? కావచ్చు, అయినా నేను కానీ ఆ పత్రికలో ఉన్న మీరు రాజీ పడ్డ ప్రజల ఒప్పు తింటున్న నేను సహించలేకపోతున్నాను. అందుకే ఈ ఫిరోజ్ కి ఇన్ని తెలివితేటలున్నాయని నాకు ఇంతవరకు తెలీదు. నిజంగా ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఫిరోజ్, నేను రాజీ పడ్డలేదు, నీలాంటి వాడి కోసం ఎదురు చూస్తున్నాను. సార్, నిన్న కలిసినప్పుడు చెప్పారుగా, అనవసరం అనుకోక శేఖర్ గారిని హత్య చేయడానికి కొద్ది రోజుల ముందు నుంచి జైబేరి పేపర్ ఆఫీస్ ఒక వారం ఫోన్ కాల్స్ అవుట్ గోయింగ్, అందులోనూ ప్రత్యేకంగా స్క్రూటనైజ్ చేయాలని చేశాను. ఇదిగో ఇందులో ఉన్నాయి లాస్ట్ మంత్ టోటల్ ఫోన్ కాల్స్ లిస్ట్. ఆ రెడ్ మార్క్ కదా సార్? హత్య చేయబడ్డ అదే రోజు శేఖర్ గారు ఆఫీస్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్లారో దాదాపుగా ఆ టైంకి కొంచెం ముందు, లేదంటే ఆయన వెళ్లిన వెంటనే. ఇదిగో ఈ మొబైల్ నంబర్ కి ఒక కాల్ వెళ్ళింది జైభేర్ నుంచి. దాచుకోకుండా నిజం చెప్తున్నాడు ఫిరోజ్ గారు, ఫోన్ చేసింది నేనే సెర్జీకి. ఆ మాత్రానికి మీరు ఇప్పుడు సిఐడి స్టైల్లో ఎంక్వైరీ చేయడానికి రావడం, ఏదో విధంగా నందిని పందిలా ఒప్పించాలని చూడటం, ఇదంతా చాలా చీప్గా ఉంది సార్. దీన్ని పత్రికల భాషలో చెప్పాలంటే ఈ విచారణ శోచనీయం అంటారు కదా. ఇప్పుడు మేధావులు కాని పోలీసు వాళ్ళు మాత్రమే కాదు, మేధావులు అని ఫీల్ అయ్యే కొందరు జర్నలిస్టులు కూడా మూర్ఖంగా ఇలా ప్రవర్తించడం చూస్తుంటే నాకు నిజంగా బాధగా ఉంది. అంతే కదా మిస్టర్ అరుణ్? చూడు, ఆ సేజ్కి ఫోన్ చేసింది నువ్వేనని ఒప్పుకుంటే మాత్రం చాలు, ఎందుకో కూడా చెప్పాలి. ఇప్పుడు మీరు అడిగారే ఎందుకు ఫోన్ చేశారని, దానికి సమాధానం పోలీసులే కాదు, సాక్షాత్ సుప్రీంకోర్టు పిలిచి అడిగినా సరే ఒక్క అక్షరం కూడా చెప్పనొచ్చు ఓ జర్నలిస్ట్. ఏమిటి, అలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయి కదా మన జర్నలిస్టులకి, కాదా? ఏమిటి అరుణ్ కుమార్? చూడండి ఫిరోజ్ గారు, ఏదో 2000 3000 వచ్చే పేపర్ ఉద్యోగమే కాదు, నాకింకా చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. మీరు వినే ఉంటారు, సుష్మా ఓవర్సీస్ లింక్ ఎక్స్పోర్ట్ కంపెనీ, నేను పార్ట్నర్ని, మా ఆవిడ మేనేజింగ్ పార్ట్నర్. ఓ, అలాంటిది కూడా ఉందా? అవును, ఈ ఒక్క ఫోన్ కాల్ మాత్రమే కాదు, కంపెనీ పనుల మీద ఒక్కోసారి వారానికి 4-5 సార్లు కూడా మాట్లాడుతూ ఉంటాం మేము సేట్జీతో, మ్యాక్సిమం సుష్మా, ఒక్కోసారి నేను. ఏవో ఇచ్చిపుచ్చుకోవడాలు లావాదేవీలు ఉంటాయి మా మధ్య, ఏమిటి వాటన్నిటి తాలూకు సాక్ష్యాలు కూడా కావాలా మీకు? డిటెక్టివ్లు అంటూ బయలుదేరారు ఇద్దరు పారంబోకులు. ఏ మిస్టర్, మర్యాదగా ప్రవర్తించు, ఈ సిటీలో సీనియర్ మోస్ట్ పాత్రికేయండి నేను. అనవసరంగా నా ఒంటి మీద చేయి వేసావో టోపీ లేపించేస్తాను, జాగ్రత్త. నేనేం చేస్తాను చూడు ఫిరోజ్. నో సార్, వదిలేవాడి నేను. చెప్పాడుగా సిటీలో ఈ సీనియర్ పాత్రికేయుడి మీద పోలీసు వాడు చేయి చేసుకున్నాడని ఒకవేళ బయటకు తెలిసిందో, ఆ ఒక్క కారణం చాలు నీ ఉద్యోగం ఓడగొట్టడానికి కదా అరవింద్. అలా బుద్ధి చెప్పవాడికి వెళ్ళు. తప్ప అరుణ్ కుమార్, నోరెత్తావంటే కుళ్ళబడుస్తున్నా. అరుణ్ కుమార్, అవునరా, కొట్టాడంటే అది సెన్సేషన్ అవుతుంది. ఒక పత్రిక వాడిని మరో పత్రిక వాడు ఇలా చావగొడితే మాక్సిమం అది ఇంటి గొడవలా ఉంటుంది, అది కాదంటే ఒక పెట్టి కేస్, ఇంకా ఎక్కువైందంటే ఒక బాక్స్ న్యూస్, అంతకంటే ఏం జరగదు. అండ్ అబ్సల్యూట్లీ నో సెన్సేషన్, ఎవడి ఉద్యోగమో ఊడిపోదురా దీనివల్ల, అర్థమైందా? నువ్వు నీ సుష్మా ఓవర్సీస్, దానికి దాని అమ్మకి సేర్జీతో సంబంధం. ఇది చూసావా, నీ ఇంటి నుంచి సుష్మా లింక్స్ నుంచి గత 6 నెలలుగా బయటకు వెళ్లిన టెలిఫోన్ బిల్స్ కాపీ ఇది. ఇందులో ఒక్కసారైనా నువ్వు నీ పెళ్ళం ఆ సేర్జీ నంబర్ కి ఫోన్ చేయలేదన్న విషయం బయటపడింది, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. పోలీసులంటే ఏమనుకున్నావురా?
చెప్పరా. చెప్పాను. సేజీకి ఎందుకు ఫోన్ చేసింది? చెప్పాను. చెప్పరా. అది మా ఆవిడ కొత్త కారు కొనాలని చెప్పి ఇంట్లో గొడవ చేస్తుంటేను ఫైనాన్స్ అడుగుదామని ఫోన్ చేశాను సేజీకి. ఒట్టు అపరావు నీ అబ్బ పోరా. అది సార్ నేను వెళ్ళమని చెప్తున్నా కదరా. పోరా నీ అబ్బ. తిరస్కాం సార్. ఏంటి నమ్మసక్యంగా లేదు కదా వీడు చెప్పిన ఆ కార్ లోన్ గురించి? నో సార్. బట్ దెన్ దిస్ ఫెలో ఇస్ అ బోర్న్ లయర్. కేవలం ఈ ఫోన్ కాల్ మాత్రమే బేస్ చేసుకుని వీడిని పట్టుకుని ఇంటర్గేట్ చేయడానికి వారెంట్ కావాలని నువ్వు అడిగితే ఐ డోంట్ థింక్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా విల్ ఎంటర్టైన్ దాట్. సో రేపు రాత్రికే మేము చెప్పిన వస్తువులన్నీ మీకు సముద్ర మధ్యంలో అప్పగిస్తాడు ఈ నాగరాజు. డోంట్ వరీ అబౌట్ దట్ ఎనీ మోర్. జీ. ఆ తర్వాత మీ ప్లేస్ కి చేరే వరకు నా అనుచరుల్ని నాగరాజుని పంపిస్తాను. ఏరా సంతోషమేనా మీ బడాబాయ్ అశ్వన్ పటేల్ కి? రేపే సీఎం కి హోమ్ మినిస్టర్ కి డీజీపీ కి స్వయంగా అందజేయాలి. కంప్లైంట్ కాపీ మీ పిఏ ద్వారా. నేను ఫోన్ లో మాట్లాడతాను. అరుణ్ ఫిరోజుల నుంచి నీ ప్రాణానికి ఆస్తికి బెదిరింపులు వస్తున్నాయని సెక్యూరిటీ కావాలని నీ లాయర్ కంప్లైంట్ లో రాశాడుగా. రాశాడు. మీకు విషయం తెలుసా? వాళ్ళు నన్ను పట్టుకుని కొట్టే కంటే మందుకు పిలిచి కూర్చోబెట్టి నాలుగు పెగ్గలు పోసి అడుగున్నట్టయితే కడుపులో ఉన్న నిజాలన్నీ మొత్తం కక్కేసి ఉండేవాడి. నిజం విశ్వం గారు, ఆ పిచ్చినాళ్ళకి నా వీక్ పాయింట్ గురించి తెలియదు పాపం. తెలుసుంటే నేను అయిపోవాడి. అంటే అలాంటి ప్రమాదం ఇక ముందైనా ఉండొచ్చు కదా? కాదు విశ్వం గారు, నేను భయపడకరా నాగరాజు. ఇప్పుడే ఫోన్ చేసి ఈ రోజు రాత్రి మెయిల్కి ఓ టికెట్ తీయమని చెప్పు వీడికి. ఎక్కడికి? ప్రస్తుతం నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఎవరికీ తెలియనంత దూరం, అదే మంచిది. విశ్వం గారు అవునరా, సీనియర్ జర్నలిస్ట్ అయిన అరవింద్ మిస్సింగ్ అని అను సడన్ గా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చామంటే షాక్ అవుతారు అరుణ్ కుమార్ ఫిరోజ్. షాక్ కావాలి, నిన్ను బెదిరించిన వాళ్ళు. ఏమంటావు? అవును సార్. తీసుకో. వద్దు విష్ణు గారు. తీసుకోరా. చెప్పానుగా ఈ రోజు రాత్రి ఏదో ట్రైన్. అర్థమైందా? అలాగే. మై గాడ్, ఎప్పుడు ఫిరోజ్? ఎక్కడ? నేను ఇప్పుడే వస్తాను. రండి సార్. విపిన్ కమ్. ఎస్ బాస్. ఎలా జరిగింది సార్? ఈ సంఘటన జరిగి బహుశా 5-6 గంటలు దాటి ఉండొచ్చు. జనం ఎక్కువగా తిరిగిన ఏరియా గనుక ఎవరికంటా పడలేదు. ఇందాక బాడీ తాలూకు కాలో చెయ్యో ఏదో ముక్కను కుక్కలాకెళ్ళడం చూసి ఎవరో ఫోన్ చేస్తే మాకు విషయం తెలిసింది. ట్రైన్ బాడీ మీద వెళ్ళడం వల్ల ముక్కలైపోయింది సార్. కానీ గుర్తుపట్టడం సులభమే. మొహం క్లీన్. షట్ అప్ యు సార్. రై, చూస్తూ నిలబడకుండా చాప్ తీయండి రా. ఎస్పీ గారు చూస్తారు. వెళ్ళండ్రా, వెళ్ళి లాక్కురండా నా కొడుకుని. ఓకే సార్. అరుణ్. ఏంటి మాస్టర్, ఏమైంది? అరుణ్, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో. ఎందుకు? ఎస్ కమ్ ఇన్. మీకు ఇబ్బందిని తెలుసు సార్, కానీ రాక తప్ప. అయితే విషయం ఏంటో చెప్పండి. సార్, అరవింద్ గారు చనిపోవడానికి ముందు ఆయన్ని మీరు బెదిరించారని కంప్లైంట్ చేసిన కాపీ పోలీసులు మిమ్మల్ని విచారించాలి. ఇదిగో వారంట్. బాస్,
పెట్టండి. ఏ ఇడియట్, అక్కడ నిలబెట్టు. వాడొక సారా. వీడికి బేడీలు వేసి ఈడ్చుకున్నామని కదా మీకు చెప్పింది సార్. వీరు మర్యాదగా పిలవడానికి ఎవరు రాయి నా కొడుకు? వీడేమైనా డీజీపీయా లేక నీ లేదా బేడీలు సార్? చెయ్యి తీయండి బెస్ట్. అయ్యో ఎందుకని? చెయ్యి తీయండి ప్లీజ్. అరవింద్ను చంపి రైల్వే ట్రాక్ మీద పడేసి వచ్చి నాకే అడ్రస్ తరని అబ్బా చూస్తారంటా, వేయండి బేడీలు. చెయ్యి తీయలే నా కొడుకు. కొడుకుని అర్థమైందా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో? ప్రభుత్వమే నా గుప్పిట్లో ఉంది, నేను తలుచుకుంటే సామ్రాజ్యాల్ని కూల్చేయగలను. నువ్వెంత చెప్పి జరగండి జరగండి జరగడా. పోనీ అరుణ్, టేక్ ఇట్ ఈజీ. ఐ విల్ టాక్ టు ద ఓల్డ్ మ్యాన్, హి విల్ లిసన్ టు మీ. మన వాళ్ళలో ఒక నెల దారుణంగా కొడుతూ ఉంటే చూస్తున్నారే కానీ ఎదిరించలేకపోయారు. సాటి జర్నలిస్ట్ అనే సానుభూతి కూడా లేదు మీకు ఈ ముసలాడికి తప్ప. కదూ నీచం. రే పెంటయ్య సార్, తెలుసుగా వెలుగునాడు ఎండి అనే అధికారంలో, హీఈస్ మై సబ్జెక్ట్. ఇదిగో వీళ్ళందరిలాగే ఇతను కూడా మావాడు సార్, ఈ అరుణ్ సార్. సో డోంట్ డూ ఎనీ మోర్ హార్మ్ టు హిమ్. ఈ కూడా వాళ్ళకూడదు. అర్థమైందా సార్? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. వస్తాను. చూస్తూ నిలబడతారేమిట్రా, జీప్ ఎక్కించండి వండి. అరే నువ్వెప్పుడు వచ్చావమ్మా, కూర్చో కూర్చో. ఈ హాట్ న్యూస్ హాట్ న్యూస్ అనే అరుణ్ కుమారు మాకు పెద్ద తలకాయ నొప్పిగా తయారయ్యాడమ్మా. అబ్బా ఇదో తలకాయ నొప్పి, అతను అరెస్ట్ చేయడం మాకు ఒంటికి టైం బాంబు చుట్టుకో. చెప్పమ్మా ఏమిటి విశేషం? సార్ నేను రెండు సార్లు ఫోన్ చేసి మీతో మాట్లాడాను. ఓ ఎస్, బెయిల్ గురించే కానీ ప్రాబ్లం అరుణ్ కుమార్ కోసం. నువ్వు రెండోసారి ఫోన్ చేసి పెట్టేసిన వెంటనే అప్పుడే డీజీపీ గారిని వెళ్ళి నేను అడిగాను, సార్ ఆ శేఖర్ గారి అమ్మాయి నన్ను చెడామడా వాయించేస్తోంది, అరుణ్ కుమార్ గారిని విడిపించాలని అంటోంది, వదిలేనా అని అంటూ ఇంకేదేవో బండబూతులు తిట్టాడు నన్ను డీజీపీ గారు. చూడమ్మా దేవి, ఈ అరుణ్ కుమార్ కేసులో నువ్వు ఎక్కువగా ఇన్వాల్వ్ కావద్దు, అది నీకే మంచిది కాదు. అది మాత్రమే కాదు, ఇప్పటికే పత్రికల వాళ్ళలో మీ మీద బ్యాక్ టాక్ ఉంది, నీకు అతనికి ఏదో సంబంధం ఉందని. What do you mean, sir? దేవి చూడు, చనిపోయిన మీ నాన్నగారి స్థానంలో ఉండి చెప్తున్నాను అనుకో. నేను అంటే పాత్రికేయుండని ఢిల్లీ అని
అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఏదో ఉద్ధరిస్తానని చెప్పే అందమైన కుర్రాళ్ళున్నారే వాళ్ళు నిజంగా రాస్కెల్స్. నీలాంటి అమాయకులకి మాయమాటలు చెప్పి అవసరాలు తీర్చుకుని తుర్రుమని ఎగిరిపోతారు చివరికి. తర్వాత మోసపోయిన పాపానికి అపనంద భరించాల్సింది నువ్వు. అర్థమైనా? ప్లీజ్ స్టాప్ దిస్. అయ్యో, నిన్ను బాధ పెట్టాలని చెప్పలేదు తల్లి. ఈ వయసులో ఉన్న ఒక అమ్మాయి నాకు ఉంది కదా, అందుకని చెప్పాను. తెలుసు, మీ మీద స్వీట్ రివెంజ్ తీర్చుకోవడానికి 19 ఏళ్ల లోపలే 2 అబార్షన్స్ చేయించుకుని ఇప్పుడు 3వసారి చేయించుకోవడానికి వెళ్తున్నానని చెప్పింది మీ అమ్మాయి మొన్న కలిసినప్పుడు. ప్లీజ్, దయాధర్మంతో కాదు అరుణ్ తో జీవించడానికి మనసారా నిర్ణయించుకున్న అమ్మాయిగా అడుగుతున్నాను. ఒకే ఒక అవకాశాన్ని ఇవ్వండి. దయచేసి అరుణ్ చూడడానికి నాకు అనుమతి ఇవ్వండి. నో, నథింగ్ డూయింగ్. నువ్వు కూడా మీ అప్పటైపు లో పోలీసుల మీద పెత్రం చెలాయించాలనుకుంటున్నావా? ఇదిగో చూడు, నువ్వు ఇక్కడే ఉండి ఇంకా అడ్డమైన వాగుడు బాగావో మెడపట్టు బయట కండిస్తాను. నో మిస్టర్ రమాపతి, నీకంత మగతనం లేదని నాకు తెలుసు. ఏ రోజుకి సిన్స్ యువర్ డర్టీ స్పెయిన్లెస్ వర్మ్. గుర్తుంచుకో, అరుణ్ ని తప్పుడు కేసులు ఎరికించినందుకు, ఈ రోజు నన్ను ఇలా అవమానించినందుకు అన్నిటికీ కలిపి నువ్వు సమాధానం చెప్పుకునే రోజు ఒకటి వస్తుంది. యు కెన్ స్టార్ట్ వెయిటింగ్ ఫర్ దట్. కాదు, ఈ ఫోటోని మేము ఇలాగే ప్రింట్ చేశామంటే ఆ తర్వాత నీకు ప్రాబ్లం వస్తుందేమో విపిన్. వెలుగునాళ్ళు ఆహో బాధో సార్, అది ఎలాంటి సిచ్యుయేషన్ లో డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. జైబేరి స్పెషల్ ఈవినింగ్ ఎడిషన్ బయటకు వచ్చిన తర్వాత నాకేవైనా సరే నేను పట్టించుకోను. అమ్మాయి వచ్చేసింది. ఏమ్మా, లాయర్ గారు ఏమన్నారు? ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది మాధవి గారు, ఇక రేపు ప్రయత్నం చేయాల్సిందే జామీన్ కోసం. అవును, ఎనీ న్యూస్ ఫ్రమ్ ఫిరోజ్? లేదు విపిన్, డీజీపీ పిలిచి వెంటనే తనని వైజాగ్ వెళ్ళమని చెప్పాడని ఫిరోజ్ చెప్పాడట. వెళ్ళిపోతాం. అయితే అతని టైంలో ఇక్కడ ఉంటే మంచిది కాదని, ఎవరో కావాలని అతన్ని ఇక్కడ లేకుండా చేసి ఈ నాటకాలు ఆడుతున్నారు కదమ్మా. పాపం, ఇవన్నీ సహిస్తుంది నా కోసమే కదా. అమ్మా, లేదు, అడవడలేదు. ఏమింది? వాడు వస్తున్నాడు. ఎవరు? విశ్వనాథం ఇక్కడికి వస్తున్నాడు. ఏం మాధవయ్య గారు, మనకింతకు ముందు అసలు పరిచయం లేనట్టు కొత్త వాడిని చూస్తున్నట్టు చూస్తున్నారే, ఏమైంది? ఏమిటి విశ్వం, నువ్వు ఇక్కడికి సడన్ గా వేళగాని వేళ ఇలా వచ్చావు? రిమోట్ కంట్రోల్ తో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నవాడిని, నన్ను తలుచుకొని కలలో కూడా వణికిపోతూ ఉంటారు కదా, స్వయంగా వస్తే ఏమవుతారని చూద్దామని వచ్చాను. ఆ రోజు శేఖర్ గారు చనిపోయినప్పుడు ప్రెస్ క్లబ్ కు వచ్చి ఫోటోకు దండవేసి వెళ్ళాను, కానీ ఇక్కడికి వచ్చి పరామర్శించలేకపోయాను ఈ అమ్మాయిని. ఇదిగో అరుణ్ కుమార్ విరహంలో తండ్రి చనిపోయిన దానికంటే ఎక్కువ దుఃఖాన్ని అనిపిస్తోంది కదా, చిరస్మరణీయుడైన అమరజీవి గారి కూతురు. అందుకే నేను స్వయంగా పరామర్శించి వెళదామని వచ్చాను. ఏదిరా, అరుణ్ కుమార్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తూ దీని ఆర్డర్ ప్రకారం ఈ రోజు సాయంత్రం ప్రింట్ చేసిన స్పెషల్ ఈవినింగ్ ఎడిషన్ పోలీసులతో వెలుగునాడు యాజమాన్యం కుమ్మక్కు. అరుణ్ కుమార్ చెప్పిన కట్టుకథల్ని రాయటానికి నిరాకరించినందుకు వెలుగునాడులోనే లాఠీ చార్జీ చేయించిన చీఫ్ ఎడిటర్ రాఘవరావు, మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథం ఈ నాటకంలో తమ వేషాలని ముందే నిర్ణయించుకున్నట్లు చాలా సమర్థవంతంగా చక్కగా నటించారని తెలుస్తోంది. ఈ ప్రవర్తన లజ్జాకరం, నీతి బాహ్యం, పరమ నీచాతి నీచం, జుగుప్సకరం కదరా. చూడు, నువ్వు స్వాతంత్ర సమర సంఘం పూరించడానికి ఇది బ్రిటిష్ పరిపాలన కాదు, మా పరిపాలన. నేను తలుచుకుంటే అన్యాయంగా యాక్సిడెంట్ అయిపోతావు, పుట్టు మసలు కూడా మిగలవు. మిస్టర్ విశ్వనాథం, చాలించండి మీ అధిక ప్రసంగం. ఓ, ప్రాణాలకు తెగించిన వీరాధి వీరుడు బిడ్డవి కదా, ఆ మాత్రం ఆవేశమో ఉంటుంది, రోషమో పొడుచుకొస్తుంది. ఏ రా ముసలాడా, ఈ గ్రేట్ విశ్వనాథాన్ని అంతం చేయాలని, నా రాజకీయాలను ఎక్స్పోజ్ చేయాలని, నా వ్యాపారాలను నాశనం చేయాలనుకుని జీవితాంతం పోరాడాడు శేఖర్. చివరికి ఆఖరు చూపు చూడటానికి, అంత్యక్రియలు చేసుకోవటానికి అవయవాలు కూడా మిగలకుండా పోయాడు. తెలుసా, ఈ శేఖర్ లేని జయభేరి వాడి ఆశయాలు కట్టిన ఘోరి.
ఈ విశ్వనాథాన్ని అంతం చేయడం నీలాంటి ఆడపిల్లలకు సాధ్యం అనుకుంటున్నావా? ఆర్ యు సో ఫూలిష్? ఆర్ యు సో ఇడియటిక్? ఏ విశ్వనాథం, శేఖర్ గారు మరణించినంత మాత్రాన వారసులు ఎవరు లేరు కదా అని ఈ యుద్ధంలో గెలిచాననే గర్వంతో ఎగిరి పడకను. ఇదిగో చూడు, మగతనం ధైర్యం వెన్నుముక ఉన్నది ఈ పత్రిక. దీన్ని నడిపించడానికి గుండె ధైర్యం ఉన్న శేఖర్ గారి వారసురాలి నేను ఇంకా బతికే ఉన్నానరా. అది మర్చిపోవద్దు, మర్చిపోలేవు. సో ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. వెళతా, బట్ వెళ్లే ముందు ఒక్క మాట గుర్తుంచుకో. ఇదిగో ఈ జైభేరి పత్రికలో ఇంకొకసారి ఈ విశ్వనాథం పేరు అచ్చివేయాలని ప్రయత్నించేవనుకో, ఆ రోజు నీ తండ్రి అవశేషాలైనా మిగిలే. ఈసారి నీ పత్రికను నిన్ను ఆనవాళ్ళు కూడా దొరకకుండా కాల్చి బూడిద చేస్తాను. ఏంటి అర్థమైందా? నీ అబ్బలాగా నువ్వు కూడా నాతో గొడవ పెట్టుకున్నావు అనుకో, ఈ భూమి మీద నీ అరుణ్ కుమార్ కూడా మిగలడు నిన్ను రక్షించడానికి. గుర్తుంచుకో, దిస్ ఈజ్ యువర్ లాస్ట్, ది వెరీ లాస్ట్ వార్నింగ్. నిద్రపోతున్నావట్రా, సరిగా నిలబడరా, నీ అంతు చూడ్డానికి మా డీజీ గారు వస్తున్నారా. సార్ ఇటువైపు సార్, ఇక సార్ ఆపండిరా. ఏంట్రా ఇది సార్? అది మీరు వస్తారని తెలిసి లేపడం కోసం. దానికి గాయాల మీద ఉప్పు నీళ్ళు చల్లినందుకు పొరపాటు వీడు చచ్చాడంటే నేను చెప్పుకోవాలి సమాధానం? సముద్రం నుంచి కావాలని ఉప్పు నీళ్ళు తెప్పించాను సార్, దానిలో ఉప్పు ఆ గాయాల్లోకి వెళ్ళిందంటే గాయాల్లో ఉన్న చీము రక్తం అంతా పోతుంది సార్. రేపు తీసుకెళ్లి ఫ్రెష్ గా నిలబెట్టాలి కదా సార్ కోర్టులు. ఓ ఐ సి. చూడు మిస్టర్, దేర్ ఇస్ సమ్ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. నీ స్నేహితుడు లేడు వాడే ఫిరోజ్, వాణ్ణి డీజీపీ స్వయంగా ఆయనతో పాటు రాజధానికి తీసుకెళ్లాడు. వచ్చేటప్పుడు టైప్ చేసి చేతికిస్తాడు సస్పెన్షన్. ఏం సార్, నీ తోడుగా ఉన్న నీ స్నేహితుడికి టోపీ తీయించేసానని కోపంగా ఉందా? నన్ను భయపడతావరా? ఆ రోజు ఏంట్రా కూర్చొని నన్ను నడి రోడ్లు నిలబెట్టి నా చొక్కా విప్పిస్తానంటావరా? నీకెంత ధైర్యం రా. అయ్యో సార్ చిట్టకొట్టండి రా. ఇక్కడ కూడా వచ్చి ఫోటోలు తీసుకురా నీ అబ్బా, ఎవరా నీ పరిమిషన్? హే లుక్ మ్యాన్, ఐ యామ్ ఏ ప్రెస్ ఫోటోగ్రాఫర్, నేను ఎక్కడికైనా వచ్చి ఫోటోస్ తీసుకునే హక్కు నాకు ఉంది. సో ప్లీజ్ ఐ వార్న్ యూ, నా దగ్గర రావద్దు. డోంట్ టచ్ మీ, ఐ సెడ్ డోంట్. కొట్టి కొట్టి అరుణ్ ఈ స్థితికి తీసుకొచ్చింది చాలక, ఇంకా మీ కసి తీరలేదు అన్న కొడక. సస్పెన్షన్ చేసినా కూడా ఇక్కడికి వచ్చి అధికారం చేస్తున్నావా? టోపీ తీయించేసాను కదా. లేదురా, నువ్వు అనుకున్నట్టుగా ఇప్పటికీ ఈ ఫిరోజ్ని ఎవరు సస్పెండ్ చేయలేదు. అవునరా, ఐవ్ గాట్ సమ్ టైమ్ ఫ్రమ్ డీజీపీ. అరవింద్ని బెదిరించిన కేసులో అరుణ్ కుమార్ నిరపరాధని, నేరం నాది మాత్రమేనని, దానికి కారణాలు ఏమున్నాయో అన్ని పేపర్ మీద రాసి డీజీపీకి ఇచ్చి నేరాన్ని ఒప్పుకున్న తర్వాతే నేను రాజధాని నుంచి తిరిగి ఇక్కడికి వచ్చాను. సో రేపు కోర్టులో అరుణ్ బెయిల్ అప్లికేషన్ కి డిపార్ట్మెంట్ అభ్యంతరం చెప్పదు. హీ విల్ బి గ్రాంటెడ్ బెయిల్. తర్వాతే పై ఆఫీసు నుంచి సీలు వేసిన నా సస్పెన్షన్ ఆర్డర్ ఇక్కడికి వస్తుంది వయా ప్రాపర్ ఛానల్. దానికి అవసరమైన క్లియరెన్స్ కూడా తీసుకున్నాను డీజీపీ దగ్గర. అండ్ ఐఎమ్ టేకింగ్ హిమ్ నౌ. అవునరా, పోలీసులకి శ్రమ కలిగించకుండా ఈయన్ని ఇప్పుడే రిలీజ్ చేయాలని, రేపు ఈయన స్వచ్ఛందంగా కోర్టుకు వచ్చి అటెండ్ అయితే చాలు అని చెప్పి డీజీపీ మీకు రాసిన డెమీ అఫీషియల్ లెటర్ కాపీ ఇది, ఈ పాటికే మీ ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది. బై ఫ్యాక్స్, ఆల్ యూ కెన్ రీడ్ దిస్. ఓసారి చదివి చూసుకో, చెప్పింది వినపడాలా? బేడీలు తీరా సార్. అది ఛీ, తీరా పెంట.
హలో మేడం. సారీ. ఈ పోలీసు వాళ్ళకి ప్రేమ ఎక్కువైందంటే ఒంటి నిండా గాయాలుంటాయి. కొంచెం జాగ్రత్త కదా సార్. ఏ ఫిరోజ్. అవును ఫిరోజ్, నువ్వేంటి నేరం పూర్తిగా నీ మీద వేసుకున్నానని చెప్పావు, ఏమని రాసిచ్చావు డీజీపీకి? సార్ అది ఊరికే. ఫిరోజ్ కమాన్. లేదు సార్, ఆ రమాపతి గారితో అలాగే చెప్పి తీరాలి. సహం నిజం, సహం అబద్ధం. జరిగిన సంఘటనని పూర్తిగా వివరించి చెప్పినప్పుడు మై డీజీపీ గాట్ కన్విన్స్డ్. కానీ వెలు కనుక నాకు సస్పెన్షన్ ఆర్డర్ తప్పదు. రేపు మధ్యాహ్నంలోగా స్పెషల్ మెసెంజర్ ద్వారా నాకు సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది అని మా డీజీపీ ఖచ్చితంగా చెప్పాడు. అందుకే ఈ టోపీ తీసేసేలోగా మన ఇద్దరం నిరపరాధులమని రుజువు చేసి చూపిస్తాను అని మా డీజీపీతో వచ్చే ముందు చెప్పే వచ్చాను. సో ఇట్స్ మై ఛాలెంజ్. వస్తాను సార్. వస్తాను. అబ్బే చాలేదు. చెప్పరా, అరవింద్ చంపి రైల్వే ట్రాక్ మీద పడేసింది ఎవరు? చెప్పరా. ఎంటీ రా నువ్వు అనేది పద్ధతి నేను చేశానన్నా? కమీనే, మారేగా తెరే. చెప్పరా నీ అబ్బ. చెప్పు. ఇంతకీ ఎక్కడికి పోయి తెచ్చాడు రా పన్నాలాల చెట్టు? ఆ సెట్జీ ఫోన్ లో ఎంత చేసిన దొరకలేదు. వెళ్ళండి, వెతకండి. ఓకే. ఓ ఫిరోజ్ మహమ్మద్, వెల్కమ్. చాలా మిక్స్ చేయ డ్రింక్. సో హంటింగ్ ఫర్ మిస్టర్ హరివంశీలాల్ పన్నాలాల్ కదా విశ్వనాథం? నిజం చెప్పాలి విశ్వనాథం. ఎంత బెదిరించినా జీవితంలో ఎవరికి ఎప్పుడూ నిజం చెప్పని నీ స్మగ్లర్ ఫ్రెండ్ పన్నాలాల్ చివరికి మక్కెలరగదన్నేసరికి నీ రహస్యాలన్నీ కక్కేశాడు. ఎస్, శేఖర్ గారిని హరిదాస్ని నువ్వు చంపిందంతా సహా నీ మొత్తం రహస్యాలు. లొంగి పోరా నీ. Oh!
సార్, నేను వాడిని పట్టుకున్నాను. అదే ఆ స్మగ్లర్ హరివంశీలాల్ పన్నాల. తర్వాత శేఖర్ హత్యతో పాటు మిగతా అన్నిటికీ కారణం విశ్వనాథనే సార్. ఫిరోజ్, నువ్వు? అవును సార్, నేను విశ్వనాథ్ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాను. నో ఫిరోజ్, నేను ఒంటరిగా వెళ్ళనేవాడు. చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఫిరోజ్, నువ్వు అక్కడికి వెళ్తే ప్రమాదం. బాడిని వ్యాన్ లెక్కించండిరా. హలో, ఉండండి చూస్తాను. మీరెవరు? ఒక్క నిమిషం సార్, కాల్ ఫర్ యూ. ఎవరిని చెప్పడం లేదు, మీరున్నారా అని అడుగుతున్నారు. నువ్వేం భయపడకు, నేను వచ్చే వరకు అక్కడే ఉండవు. నేను వెంటనే వచ్చేస్తున్నా. అవును, thank you.
ఇది వెంటనే జైబేరి ఆఫీస్ తీసుకెళ్లి దేవి చేతికి పో. ఎస్ బాస్. తర్వాత వీలైనంత త్వరగా ఒక స్పెషల్ ఎడిషన్ ప్రింట్ చేయమని చెప్పు ఈ ఫోటోస్తో. ఇంకో ముఖ్యమైన విషయం, బాగా నమ్మకమైన స్టాఫ్తోనే ప్రింట్ చేయించాలి, మిగిలిన ఎవరికీ తెలియకూడదు, ఏది లీక్ కాకూడదు. అర్థమైందా? ఎస్ బాస్. దెన్ హరి అప్ ఫాస్ట్. వాడు తీసిన ఫోటోలతో ఇంతవరకు జైభేర్ ఆఫీస్కి చేరలేదు. ఐఎమ్ షూర్ వాడిని ఇంతవరకు పట్టుకోలేకపోయానంటే కాదు కాదు, నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను. కంటయ్య, ఆ ఫోటోలు తీసిన విధానం పట్టుకురావాలంటే నడి రోడ్లో మందు కొట్టి జీపులో పడుకుంటావా? రే కంటయ్య, అడ్డగాడు. నోరెత్తావంటే కాల్ చేస్తాను. ముందొచ్చినప్పుడే చెప్పానుగా, ఈ విశ్వనాథ్కి సంబంధించిన విషయాలు మీ చౌకబారు పత్రికలో వేశారంటే మీ అంతు చూస్తానని. ఎక్కడ్రా నువ్వు తీసిన ఫోటోగ్రాఫ్? నో, ఐ వాంట్ గివ్ యూ. నా దారికి అడ్డొచ్చిన వాళ్ళని నరికి పారేయటానికి నేను ఆలోచించను. మరీ అడగకుండా చెప్పు. నీ తండ్రి శేఖర్ని ఆ తర్వాత ఫిరోజ్ని చంపేప్పుడు ఏమాత్రం వెనుకాడిన వాడు ఈ విశ్వనాథం. ఇప్పుడు మిమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడడు. ఎక్కడ నెగటివ్స్? గెట్ మీ దోజ్ నెగటివ్స్. ఓ, శేఖర్ రక్తం పంచుకు పుట్టేవు కదూ, ఇలాంటి వాటికి చెల్లించవు నువ్వు. ఇదిగో, ఈ ముసలాన్ని హింసిస్తే చచ్చినట్టు బయట పెడతావు కదూ. చెప్పరా దానికి ఆ నెగటివ్స్ ఇచ్చేయమని? లేదురా, నువ్వు నన్ను చంపినా ఆ మాట చెప్పను, చచ్చినా చెప్పను. కమా, ఏం నిర్ణయించుకున్నావు? ఏ ఎస్ ఆర్ నో చెప్పవే. ఏంటి, ఈ జైభేరీకి చీఫ్ ఎడిటర్గా శేఖర్ని ప్రతిష్ఠించిన వీడు ఈ అభినవ గాంధీ చావటం నువ్వు కళ్ళారా చూద్దాం అనుకుంటా? అయితే నీ ఇష్టం. నో.
నీవే. నేను రమాపతిని, డిఐజీ. నేను జయభేర్ నుంచి, అదే శేఖర్ గారి ఆఫీసు. ఎస్పీ గారిని వెంటనే ఇక్కడికి రమ్మనమని మెసేజ్ ఇవ్వాలి. విత్ ఫోర్స్ ఒక మర్డర్ కేసుని చెప్పు. అంటే నీతో పోలీసులను పిలవమని నేను చెప్పినప్పుడు అది హత్యా నేరాన్ని అంగీకరించి నే స్వయంగా లొంగిపోవడానికే అన్ను ఊహించుకునుంటే అది పొరపాటు. అవునరా, విశ్వనాథాన్ని షూట్ చేసి చంపింది అరుణ్ కుమార్ అని ఎవ్వరికీ తెలీదు. ఎప్పటికి, ఏనాటికి పైపెచ్చు. కర్తవ్య నిర్వహణలో భాగంగా విశ్వనాథాన్ని, నాగరాజుని చుట్టుముట్టి వాళ్ళిద్దరినీ నీ సర్వీస్ రివాల్వర్తో నువ్వే షూట్ చేసి చంపావన్న విషయాన్ని చట్టం ముందు, న్యాయస్థానం ముందు నువ్వే బేషరతుగా ఒప్పుకోవాలి. ఒప్పిస్తా నీ చేతనే. ఇదిగో దీని ద్వారా, అండ్ హియర్ ఇస్ యువర్ ఎవిడెన్స్, విశ్వనాథాన్ని హత్య చేసినందుకు నీకు కావాల్సిన సాక్ష్యం. అండ్ మైండ్ యూ, ఇదిగో ఇది నా చేతిలోనే ఉంటుంది భద్రంగా ఎప్పటికీ. అలాగే ఈ నెగటివ్స్ కూడా, అది మర్చిపోకు. నీకు ఖచ్చితంగా గోల్డ్ మెడల్ గ్యారంటీ. ఇది తీసుకో. నౌ గెట్ రెడీ ఫర్ ద గ్లోరీ. అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి అంతర్జాతీయ నేరస్తులను కాల్చి చంపిన డిఐజీ రమాపతికి దేశం నలుమూలల నుంచి అభినందనలు అందుతూనే ఉన్నాయి. వెలుగునాడు మాత్రం చీకటిని నింపే ప్రయత్నం యథావిధిగా కొనసాగిస్తూనే ఉంది. జర్నలిస్ట్ పని పూర్తి కాలేదు.